సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. దేహము మనస్సు అనే రెండు ఉన్నాయి. ఈ రెండు ఉపకరణములు లేక సాధనములు అని మనం గుర్తించాలి. మనం పొరపాటు ఏం చేస్తామంటే దేహమే నేను అని దేహంతో తాదాత్మ్యాన్ని చెంది దేహము యొక్క ధర్మములను మనపై ఆరోపించుకుని ఆ బరువుతోటి సతమతమవుతూ జీవిస్తూ ఉంటాం. దేహమే నేను అనుకోరాదు. దేహమును ఒక సాధనముగా ఉపకరణముగా గుర్తించి దాన్ని ఆ విధంగా ఉపయోగించుకోవాలి. దేహము కారు వంటిది. కారు మోటారు ఉందంటే మోటారే నేను అని అనుకోకూడదు. మోటారు యందు ఆత్మభావాన్ని పెట్టుకోకూడదు, తాదాత్మ్యాన్ని కలిగి ఉండకూడదు. దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉండటం, దాంట్లో పెట్రోల్ పోసి వాడుకుంటూ ఉండటం, అవసరమైన దానికి వాడుకోవడం, అవసరమైన తీరులో వాడుకోవడం. దాన్ని కనుక మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేయకపోతే పాడైపోతుంది. పాడైపోతే అది ఎక్కడికైనా వెళ్ళడానికి ఉపయోగించదు. లేదా దాన్ని మీరు అజాగ్రత్తగా నడిపి, వేగంగా నడిపి ఇలాంటి పొరపాట్లు చేస్తే దానివల్ల హాని కలుగుతుంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉండటం, దానికి ఇంధనాన్ని నింపి శ్రద్ధగా వాడుకుని మనం వెళ్ళవలసిన చోట్లకు వెళ్ళి మన పనులను పూర్తి చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఈ దేహము అనేటువంటి రథాన్ని, ఇది ఒక కారు వంటిది, దీన్ని భగవంతుడు మనకు అనుగ్రహించాడు. దీన్ని ఉపయోగించుకుని మన సంసార కృత్యాలని తీర్చుకుంటూ అక్కడతోటి సరిపెట్టేయకుండా జీవితం యొక్క లక్ష్యము, మానవ జీవితం యొక్క లక్ష్యము మోక్షము అనగా ఆత్మస్వరూపమును గుర్తెరుగుట అనే సత్యాన్ని గుర్తించి ఆ దిశలో దేహాన్ని నడిపించుకోవటం, ఆ పని చేయాలి. ఎప్పుడు కూడా ఒక ఉపకరణము ఉంది అంటే దాన్ని కండిషన్లో పెట్టుకోవాలి. పెట్టుకుంటేనే అది మనకు ఆ సమయం వచ్చినప్పుడు ఆ పని ఇస్తుంది. దాన్ని మనం చెడగొట్టుకుని విరగొట్టుకుని పెట్టుకుంటే సమయం వచ్చినప్పుడు పని ఇవ్వదు. కాబట్టి కండిషన్లో పెట్టుకోవాలి, మన అధీనంలో పెట్టుకోవాలి. దాంతో తాదాత్మ్యాన్ని చెందకూడదు దేహము విషయం అది. అలాగే మనస్సు కూడా, మనస్సు కండిషన్లో ఉండాలి. మనస్సు కండిషన్లో ఉండడం అంటే ఏమిటి? సపోజ్ ఏదైనా పుస్తకం చదవాలని విద్యార్థి అనుకున్నాడు అనుకోండి, వెంటనే వాడికి ఏ సినిమాయో గుర్తుకొచ్చి ఇంకా పుస్తకం మీదకి మనస్సు పోదు, సినిమా వైపుకే మనస్సు లాగేస్తుంది అని ఆ మనస్సు లాగేసినట్టుగా వీళ్ళు వెళ్ళిపోయాడు అనుకోండి, అంటే అర్థం ఏమిటి? వాడు మనస్సు అధీనంలో ఉన్నాడు తప్పిస్తే వాడి అధీనంలో మనస్సు లేదు. మనస్సు అధీనంలో నుంచుకునుట అన్నదానికి అర్థం ఏమిటంటే మనస్సునందు సుఖము దుఃఖము అనే స్థితులు కలుగుతూ ఉంటాయి. మనస్సులో మార్పులు వస్తూ ఉంటాయి. ఆ వచ్చే మార్పులు ఇలాగే ఉంటాయి. ఒక రకం మార్పు వచ్చినప్పుడు ఇది సుఖము అనిపిస్తుంది, మరో రకం మార్పు వచ్చినప్పుడు ఇది దుఃఖము. సో ఈ సుఖ దుఃఖములనే అవస్థలు మనస్సుకి అలా ప్రవాహ రూపంగా కలుగుతూ ఉంటాయి. కలిగినప్పుడు మనం ఏం చేస్తామంటే సుఖము వచ్చినప్పుడు నేను సుఖిని అని, దుఃఖము వచ్చినప్పుడు నేను దుఃఖిని అని మనము మనస్సుతోటి తాదాత్మ్యం వల్ల అలాంటి పొరపాటు చేసి కూర్చుంటాం. అలాగంటే తాదాత్మ్యాన్ని, మమేకం అవటాన్ని చేయకూడదు, అది పొరపాటుది. మనస్సుని సాక్షిగా దర్శించటం అభ్యాసం చేసి నేను వేరు, మనస్సు వేరు. మనస్సు ఉన్నప్పుడు నేనున్నాను, మనస్సు లేనప్పుడు కూడా, అంటే ధ్యాన మార్గంలో మనస్సు విలీనమైపోయినప్పుడు కూడా నేనున్నాను. కనుక మనస్సు నేను అనే తేడా, ఆ వివేకాన్ని గుర్తెరింగి గుర్తుపట్టి మళ్ళీ మనస్సును కూడా ఒక సాధనంగా మనం వాడుకోవాలి. మనస్సు అనేది చాలా సూక్ష్మమైన సాధనము. సో కొన్ని సూక్ష్మమైన సాధనాలు ఉంటాయి, అవి చాలా సూక్ష్మమైన పనిని చేసి పెడతాయి, చాలా సున్నితమైన సూక్ష్మమైన పనిని చేస్తాయి. వాటిని అలా సున్నితంగా మనం వాడుకోకపోతే ఏమైపోతుంది? అవి పాడైపోతాయి. కాబట్టి మనస్సుని అలా సూక్ష్మంగా సున్నితంగా మనం వాడుకోవాలి. కానీ
అదే సమయంలో అది ఒక పనిముట్టు మాత్రమే అనే విషయాన్ని మాత్రం విస్మరించరాదు. మనస్సు ఎటువంటి సాధనము అంటే, మనం ఏదైనా తెలుసుకోవాలంటే మనస్సు సాధనం. తెలుసుకోవాలి అనే పని మనకు అవసరమైనప్పుడు మనస్సు ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం. సో లోకంలో ఉండే పదార్థముల యొక్క జ్ఞానము మనకు మనస్సు ద్వారా మాత్రమే కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా పని చెయ్యాలి అంటే దేహము సాధనము, తెలుసుకోవాలి అంటే మనస్సు సాధనము. ముందు ఈ విషయాన్ని గుర్తించాలి. గుర్తించి వాటిని సాధనములుగా గుర్తించిన తర్వాత వాటిని మంచి కండిషన్లో పెట్టుకుని మన అధీనంలో పెట్టుకోవాలి. ఎవడైతే ఆ పని చేస్తాడో వాడికి దేహము చాలా ఉపకారం చేస్తుంది. దేహము వాడికి చాలా ముందుకు తీసుకుపోతుంది. ఆ దేహంతో వాడు అనేక ఘనకార్యాలను చేయగలుగుతాడు. తర్వాత కర్మయోగాన్ని అనుష్ఠించి అంతఃకరణ శుద్ధి ద్వారా మోక్షాన్ని కూడా పొందవచ్చు. అలాగే మనస్సుని ఉపకరణంగా వాడుకునేవాడు లోకంలో అనేక మంచి విషయాలను తెలుసుకుంటాడు. లోకానికి సంబంధించిన విషయాలపై మంచి పరిజ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. అక్కడితో ఆగకుండా ఆ మనస్సుని సాధనంగా చేసుకుని ఆత్మస్వరూపం వైపు అడుగులు వేసి జీవన్ముక్తుడు కూడా కాగలుగుతాడు. కాబట్టి ఎవనికైతే తన దేహము, తన మనస్సు తన అధీనంలో ఉంటాయో వాడికి అవి మిత్రులుగా ఉంటాయి. బంధు ఆత్మా ఆత్మన తస్య ఏన ఆత్మైవ ఆత్మనా జిత. ఎవడైతే తన దేహాన్ని తాను వశంలో పెట్టుకుంటాడో, జయించుట అంటే వశములో ఉంచుకునుట, జయించుట వశములో ఉంచుకునుట, ఎవడైతే తన దేహాన్ని తన వశంలో ఉంచుకుంటాడో అట్టి వానికి ఆ దేహము బంధువు అవుతుంది. బంధువు అంటే ఉపకారము చేసేది అవుతుంది, హితకారి అవుతుంది. ఆత్మని శబ్దానికి దేహము అని అర్థం. మళ్ళీ మనస్సు అని అర్థం చెప్పచ్చు. ఎవడైతే తన మనస్సుని వశము చేసుకుని తన అధీనంలో పెట్టుకుంటాడో వాడికి ఆ మనస్సు బంధువు అనగా హితకారి అవును. ఇప్పుడు మనం దేహాన్ని వశంలో పెట్టుకోలేదనుకోండి, అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. అనాత్మ అంటే ఆత్మను వశములో పెట్టుకోనివాడు. ఆత్మ అంటే దేహం, ఇక్కడ సచిదానందాత్మ కాదు, దేహం ఒక లెవెల్లో అర్థం. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్లో మనస్సు అని అర్థం. సో ఎవడైతే దేహాన్ని వశంలో పెట్టుకోలేదు, దేహాన్ని వశంలో పెట్టుకోవడం అంటే ఏమిటో చెప్తా చూడండి, అసలు మీకు ఎలా ఉంటుందో. ఒక ఆయన అన్నారు నాతోటి, ఈ బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుందండి, లోవర్ బ్యాక్ పెయిన్, లో బ్యాక్ పెయిన్, నడుము క్రింది భాగంలో నొప్పి వస్తూ ఉంటుంది అని అన్నా. ఇలాంటివన్నీ మీరు ఎంతవరకు గమనించారో నేను ఎరగను, కానీ నేను చూస్తూ ఉంటాను. అమెరికా దేశంలో దీని మీద బోల్డ్ అంత రీసెర్చ్ చేశారు. ఈ మధ్యన హైదరాబాద్లో కూడా మొదలైంది, బ్యాక్ పెయిన్ కోసం ఒక ఇన్స్టిట్యూట్ మొదలైంది ఇక్కడ. కేవలం బ్యాక్ పెయిన్ ట్రీట్మెంట్ కోసమే ఆ ఇన్స్టిట్యూట్. అయితే ఒక వ్యక్తికి సామాన్యంగా ఉన్న బ్యాక్ పెయిన్ ట్రీట్ చేయడానికి 30,000 ఛార్జీ చేస్తారు. చూడండి ఆ వైద్యం ఎంత ఖరీదైన వైద్యం చూడండి. ఇంకా గుండె నడుము నొప్పికే 30,000 అంటే ఇంకా గుండె నొప్పి వస్తే ఇంకెంత తీసుకుంటారో మనం ఊహించవచ్చు. ఈ బ్యాక్ అమెరికాలో దీని మీద రీసెర్చ్ చేశారు. అక్కడ వాళ్ళ కోసం కనుగొన్న సత్యాలు మీకు కొన్ని చెప్తున్నా వినండి. 100కి 30% మందికి ఈ సమస్య ఉంది, రోగం ఉంది, బ్యాక్ పెయిన్ అనే రోగం చాలా ఎక్కువ ఉందట అర్థం. 2, మోస్ట్లీ ఏవో కొన్ని కేసులు మినహాయించి మిగతా కేసులన్నింటిలో కూడా ఈ బ్యాక్ పెయిన్ సైకలాజికల్ తప్పిస్తే ఫిజికల్ కాదు. అంటే ఇది మానసిక రోగం తప్పించి శారీరక రోగం కాదు అని కనిపెట్టారు. అంటే ఏమిటి, నాకు నడుముకు నొప్పి ఉంది అని వీడికి అనిపిస్తుంది, అలా అనిపిస్తూ ఉంటుంది, అదే నొప్పిగా మా మారుతుంది. వీడు కనుక ఆ నడుము నొప్పి లేదు ఏం లేదు అవుతుంది. ఇప్పుడు మన పల్లెటూళ్ళలో ప్రజలు ఉంటారు, నడుము నొప్పి అంటే ఆ నడుము నొప్పి లేదు ఏం లేదు పద పనిలోకి పద అని పొలంలోకి తీసుకుపోతే అన్ని నడుము నొప్పులు పోతాయి అవుతాయి. అలా తీరు కూర్చుని నడుము నొప్పి ఉందనేప్పటికీ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే డాక్టర్ 3-4 టెస్టులు చేస్తాడు, ఎక్స్రే, క్యాట్ స్కాన్, MRI స్కాన్ అని 3 స్కాన్లు చేస్తాడు. 3 స్కాన్లకే 40,000-30,000 అక్కడికే ఖర్చు అవుతుంది, 10,000-15,000 అక్కడికే ఖర్చు అవుతుంది. ఆ తర్వాత నొప్పి తగ్గించే ట్యాబ్లెట్లు ఇస్తాడు. ఆ ట్యాబ్లెట్ శరీరంలో ఉన్నంతసేపు నొప్పి తగ్గుతుంది. మళ్ళీ ట్యాబ్లెట్ అయిపోగానే, అంటే దాని పవర్ అయిపోగానే మళ్ళీ నొప్పి ప్రారంభం. అది అసలు వైద్యమే కాదు, వైద్యం అన్నానికే లేదు అసలు.
సరే నన్ను నడువు నొప్పి నాతో చెప్తే నేను అన్నాను మీకు వైద్యం అని పెట్టుకోకండి, స్కానింగ్లో మీరు మొదలు పెట్టద్దు, స్కాన్లో మీకు ఏం తెలియదు, అక్కడ మామూలుగానే ఉంటుంది నొప్పి ఎందుకు వస్తుందో స్కాన్లో మీకు అర్థం కాదు, మామూలుగా తెలియదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న రెండు ఆసనాలు చెప్తాను నేను, ఆ రెండు ఆసనాలు ఎదురుగా లేచి నిలబడకుండా అలా నిటారుగా నిలబడి నిలబడమంటే ఇలా నిలబడి అలా వద్దు, నిటారుగా ఖడక్ నిలబడంటే ఖడక్ నిలబడడం కూడా కష్టం. మనుషులు సోఫాలు హంసతూలిక తల్పాలు ఇవన్నీ పెట్టేసుకుని అలా భోగాలకి ఎంత అధికంగా అలవాటు పడిపోతారంటే ఖడక్ నిలబడడం కూడా కష్టమైపోతుంది. అలా అలా నిటారుగా నిలబడు, అలా బిగిసి అలా ఫిక్స్ అయ్యి నిలబడు, ధైర్యంగా అలాగా ఆర్మీ మ్యాన్ సిపాయి నిలబడ్డట్టుగా నిలబడమన్నా సరే నిలబడ్డా. ఇప్పుడు ఈ ఎడం చేతిని ఇలా నిమ్మణంగా పైకెత్తి ఇటువైపు అలా వంగాలి, అలాగే కుడి చేతిని పైకెత్తి ఎడమవైపు వంగాలి. దీన్ని అర్ధకటి చక్రాసనము అంటారు. కొంచెమే వంగుతారు, ఎక్కువ వంచలేరు, కొంచెం వంగారు. సరే నేను చేసి చూపించి చేయమని చెప్పాను. నేను చేస్తున్నా, నేను వయస్సులో పెద్దవాడిని అతని కంటే, నేను చేస్తున్నా, నాకంటే కుర్రాడు నిజమైంది. అతను ఇలా వంచలేకపోతున్నాడు, ఒక్క పిసర్ కూడా వంచలేకపోతున్నాడు. అయింది పాదహస్తాసనం అని నడుము వంచుతో మోకాళ్ళు వంచకుండా పాదాల వైపు చేతులు పెట్టాలి, అది పాదహస్తాసనం. అలాగే ఈ నడుము దగ్గర రెండు చేతులతో పట్టుకుని ఇలా వెనక్కి వంగాలి, వెనక్కి వంగే ఆసనం ఒకటి, ముందుకు వంగే ఆసనం ఒకటి. నేను వంగి చూపించాను, ఇప్పుడు చేయమన్నాను. అతను ఏమీ వంగలేకపోతుంది, అంటే ఈ నడుము భాగం అంతా కూడా బిగుసుకుపోయి అసలు ఇటు కానీ అటు కానీ ముందు కానీ వెనక్కి కానీ అసలు కదిలే పరిస్థితి లేకుండా తయారయ్యాను. నేను చెప్పాను మీ నడుము నొప్పి సమస్య ఇదే, దీనికి కావాల్సిన మందులు కాదు. మీరేం చేస్తారంటే ఈ నాలుగు ఆసనాలు చేయి, ముందుకు వంగడం, వెనక్కి వంగడం, ఎడమవైపు కుడివైపు, ఈ నాలుగు రోజు పావు గంట సేపు మీరు చేస్తూ ఉండండి. చేస్తూ ఉంటే మీకు క్రమంగా నొప్పి తగ్గుతుంది. అప్పుడు నేను ఒక ప్రశ్న అడిగాను, ఆయన ఇప్పుడు మీ దేహం గురించి మీకేమర్థమైంది, ఈ నా ఎదురుకుండగా 10 నిమిషాలు యోగాసన చేయలేదు ఆయన, ఏం చేస్తారు, చేసే ప్రయత్నం వైపు అటువైపు కొంచెం వచ్చేప్పటికి మీకేమర్థమైంది, ఈ 10 నిమిషాల్లో మీకు అర్థమైన సంగతి ఏమిటి, ఏమిటో చెప్పండి అంటే, చూడండి నా దేహము ఏమాత్రం నా వశంలో లేదు అని మీకు అర్థమైందా లేదా. ఊరికే మాట వరుసగా నా దేహం అండమే కానీ నేను కూర్చోవాలనుకున్నప్పుడు అది కూర్చోనివ్వదు, నేను నిలబడాలనుకున్నప్పుడు అది నిలబడలేదు, నేను ఎడమవైపు వంగాలనుకుంటే అది వంగదు, కుడివైపు వంగాలనుకుంటే వంగదు. సో ఎలాగా బూట్లు తొడుక్కొని లేసు కట్టుకోవాలంటే ఎవరన్నా పని మనుషుని పిలిపించి కట్టించుకోవాలి, వీడు వంగి కట్టుకోలేడు, ఎవడో పని మనిషి కట్టాల్సి ఉంటుంది. అంటే ఏ విధంగా ఎప్పుడైతే మనం దేహాన్ని అలా తయారు చేసుకుంటామో ఆ దేహమే మనకి శత్రువు, మనకి శత్రువు ఎవడో బయట ఉన్నాడని మీరు అనుకోద్దు, ఆ విధంగా మన స్వాధీనంలో లేని దేహమే మనకి శత్రువు, అది గుర్తించాలి. దేహం ఆరోగ్యంగా ఉండగానే గుర్తించాలి ఈ విషయం. అలాగే మన మనస్సు, ఇందాక చెప్పారు విద్యార్థికి శత్రువు ఎవరు అంటే బయట ఉండరు శత్రువులు, వాడి మనస్సే వాడికి శత్రువు. వాడు చదువుకుందాం అనుకున్నప్పుడు సినిమా చూద్దామని లాగేస్తూ ఉంటుంది ఆకర్షణ. ఆ విధంగా అటువైపు ఆకర్షితమైపోయిన మనస్సుని వీడు అధీనంలో పెట్టుకోలేడు. మంచి మంచి విద్యార్థులు ఉంటారు, వాళ్ళు ఒక నిర్ణయం చేసుకుంటారు, పరీక్షలు అయిపోయే వరకు పిక్చర్స్ ఏమీ లేవు, నో సినిమా అని చేసేసుకుంటారు నిర్ణయం. ఒకసారి వాడు ఆ నిర్ణయం చేసేసుకుంటే ఇంకా దానికి కట్టుబడిపోయి ఉంటాడు, వాడికి మళ్ళీ సినిమాకి మనం వెళ్ళాలి అనే ఆలోచనే కూడా రాదు. అంటే వాడు దాని అర్థం ఏమిటి, వాడి మనస్సు వాడి అధీనంలో ఉంది అని అర్థం. ఇప్పుడు కుర్రాళ్ళ దృష్టాంతం చెప్పాను పర్వాలేదు, కానీ పెద్దవాళ్ళు కూడా ఒక రకంగా అలాగే ఉంటారు. పెద్దవాళ్ళు కూడా ఇంట్లో ఉంటున్నప్పుడు వాళ్ళ మనస్సు వాళ్ళ అధీనంలో ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి నాలాంటి సాధువుని అడిగితే ఎవరి సలహా చెప్తానంటే, నేను అమ్మా మీరు, అమ్మా లేకపోతే అయ్యా మీరు మీ పని ఎంతవరకు అంతే చూసుకోండి, ఇంట్లో వాళ్ళ వ్యవహారాల్లో మీరు తలదూర్చొద్దు, వాళ్ళ దాంట్లో మంచికి మీరు తలదూర్చొద్దు, చెడ్డకి తలదూర్చొద్దు, వాళ్ళు వచ్చి దండం పెడితే శుభం అని చెప్పండి, వాళ్ళు ఏదైనా సలహా అడిగితే మీకు తెలుసున్నది ఏమైనా ఉంటే చెప్పండి, అయితే ఊరుకోండి. మీరు అలా అసంగంగా ఏమీ దేంట్లోనూ ఆసక్తి లేకుండగా ప్రేమతోటి ఉండాలి,
కానీ అసంగంగా ఉండాలి. ప్రేమతో ఉండాలి, అసంగంగా ఉండాలి. అలా అసంగంగా ఉండండి, మీకు ఏ రకమైన కలతలు ఉండవు అని నేను చెప్తా. చెప్తే అంటారు మేము అలాగే ఉందాం అనుకుంటామండి, కానీ మనస్సు ఊరుకోదు, మనస్సు ఊరుకోదు. వాళ్ళు ఏదో చేసుకుంటూ ఉంటే వాళ్ళ జీవితంలో హస్తక్షేపం చేసి అంటే వేలు పెట్టి మనం దాంట్లో ప్రవేశించి ఏదో కొంత గడబడి చేస్తే కానీ మనస్సు ఊరుకోదు. మనకు బాధ్యత ఉంటే మనం చేయాలి, అది వేరే సంగతి, నేను చేయొద్దన్నాను. మనకి బాధ్యత లేదు, వాళ్ళ జీవితాలను వాళ్ళు జీవిస్తున్నప్పుడు మనం దాంట్లో ప్రవేశించి వాళ్ళని కలత పెట్టి మనం కలత పడటం అది అనవసరము. అలా చేయవద్దు అంటే మనస్సు ఊరుకోదు అని అన్నారనుకోండి. ఇప్పుడు ఆయనకి ఎవరు శత్రువు? ఆయన మనస్సే శత్రువు. కాబట్టి మనస్సులో మనస్సుపై వశం ఉండాలి. ఇది ఎలా వస్తుందంటే కంపల్సివ్ థాట్ అని ఒక మనస్సుకి సంబంధించిన ఒక అనారోగ్యం, ఒక బలహీనత ఉన్నది. అదేమిటంటే మీకు ఒక ఆలోచన వస్తుంది, ఆ ఆలోచన వచ్చినప్పుడు మనస్సు ఆ గాడిలో పడిపోతుంది. గాడి అంటారు చూడండి, బండి చక్రం గాడిలో పడింది అనుకోండి, ఇంక ఇటు అటు కదలదు, దాంట్లోనే ముందుకు వెళ్తుంది. అలాగే మనస్సు కూడా ఒక ఆలోచించే పద్ధతి ఉంటుంది, దాంట్లో పడుతుంది. ఎవడో బాగుమరుదో లేకపోతే బియ్యం కూడా ఎవడో గుర్తుకొస్తుంది, గుర్తుకొస్తే సరిగ్గా ఇంక మనస్సు దాంట్లో పడిపోతుంది. ఆ గాడిలో పడిపోతే ఇంకా అలాగా అటువైపే ఆలోచించుకుంటూ పోతుంది, ఒక ఆలోచన మీద మరొక ఆలోచన, దాని మీద మరొక ఆలోచన, ఎన్నెన్నో సంకల్పాలు వికల్పాలు అలాగ అదే టాపిక్ మీద అలా మనసుపోతూ ఉంటుంది. మీకు మీకు అసలు ఏది జరుగుతుందో మీ అధీనంలో ఏది ఉండదు. 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు అయ్యేప్పటికీ మీరు ఎక్సైట్ అవుతారు, ఒక ఉద్వేగానికి గురవుతారు. అప్పుడు టైం చూస్తే ఆశ్చర్యం వస్తుంది, మై గాడ్, మరి నేను గత 15 నిమిషాల నుంచి ఇదే టాపిక్ మీద నేను ఆలోచిస్తూ కూర్చున్నానా అనే మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ పరిస్థితి జపం చేసేప్పుడు వస్తుంది. ఈ పరిస్థితి జపం చేద్దామని కూర్చునేప్పటికీ మనస్సు ఒక గాడిలో పడుతుంది. ఆ గాడిలో పడిందంటే కనీసం 10 నిమిషాలు అదే టాపిక్ మీద ఆలోచించుకుంటూ కూర్చుంటుంది మనస్సు. అక్కడ మీరు లేనట్టే లెక్క, దాన్ని మీరు ఉండనే ఉండరు పిక్చర్లో, దాని ఇష్టం వచ్చినట్టు అలా ఆలోచించుకుంటూ పోతుంది. 10 నిమిషాల తర్వాత గుర్తుకొస్తుంది, మనం జపం చేస్తున్నాం కదా అని గుర్తుకొస్తుంది. అప్పుడు మాల చేతికి టచ్ అయ్యి గుర్తుకొస్తుంది, గుర్తుకొస్తే మా గాడ్ ఏమిటి ఇప్పుడు దాకా మనం చేసింది, నోటితో ఉంటే మంత్రం అన్నామే కానీ మనస్సు అసలు దీని మీద ఎక్కడా లేదు, మనస్సు ఎక్కడికో పోయింది. తప్పేం కాదు, అలా అందరికీ అవుతుంది, కేవలం మీరు ఒక్కరికే అవుతుందని మీరు అనుకోదు, ఎవరికైనా అవుతుంది. అలా కారణం ఏంటంటే అటువంటి గాడులు కొన్ని మన మనస్సులో ఫిక్స్ అయి ఉంటాయి, అలాంటి గాడులు ఉంటాయి. అలాంటివి తక్కువ గాడులు ఉంటే వాడికి పరధ్యానం తక్కువ ఉంటుంది, ఎక్కువ గాడులు ఉంటే మనం ఏం చేసుకుంటామంటే జీవితంలో మనం పొరపాటు ఏం చేస్తామంటే ఇటువంటి గాడులని వీటిని ఇంగ్లీష్లో ఫిక్సేషన్స్ అంటారు, అలా ఫిక్స్ అయిపోతుంది మనస్సు. మనస్సు దాంట్లో పడిందంటే అతుక్కుపోయింది, ఇంకా మళ్ళీ అక్కడి నుంచి బయటపడలేదు 10-15 నిమిషాల దాకా. అటువంటి గాడి బండి చక్రం గాడిలో పడ్డప్పుడు పరిస్థితి అన్నమాట. సో అటువంటి గాడులు ఇంగ్లీష్లో గ్రూవ్స్ అంటారు, గ్రూవ్స్. ఇటువంటి గాడులు మనిషి సంసారంలో అనేక కామనలతోటి భయాలతోటి ప్రవేశించి సంసారంలో వ్యవహరించేప్పుడు ఇటువంటి గాడులని కొన్నింటిని మనస్సులో ఫిక్స్ చేసుకుంటాడు. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు 5 ఏళ్ళ క్రితం 6 ఏళ్ళ క్రితం ఎక్కడో ఎవరితో ఇంకో సన్యాసితో నాకు ఏదో మాట అయిందనుకోండి, సపోజ్ ఉంటే దృష్ట నాకు అలాగే అవ్వలేదు, అయిందనుకోండి, సపోజ్ అయిందనుకోండి, అయితే నేను వెంటనే అయ్యా క్షమించండి, మంచిది మీ జపం మీరు చేసుకోండి, నా జపం చేసుకుని నేను చేసుకుంటాను, మన ఇద్దరం దీని గురించి వివాద పడవద్దు అని ఆయన దారిని ఆయన పంపించేసి, ఆశీర్వదించి పంపించేసి నా దారిని నేను ఉంటే అది మనస్సులో ఒక గాడి కింద పడదు. అలా కాకుండా అహంకారం ఎక్కువ ఉందనుకోండి, కారు హార్న్ వల్ల అహంకారాలు వచ్చేసి నేషనల్ లెవెల్లో వల్ల దెబ్బలాటకు వెళ్తూ ఉంటాయి. అహంకారం అంటే అలా ఉంటుంది, అహంకారం ఎక్కువ ఉందనుకోండి. సపోజ్ స్వామికి అహంకారం ఎక్కువ ఉందనుకోండి, నేను ఇంత పెద్ద స్వామి అయినట్టుగా నన్ను అంత మాట అంటాడో వాడు ఎంత, వాడి సన్యాసం ఎంత, వాడి తరువు ఎంత, వాడి ఆశ్రమం ఎంత అనే అహంకారం ఉందనుకో, అప్పుడు మనస్సులో ఒక గాడి కింద పడిపోతే ఏడాది అయిన తర్వాత ఆయన గుర్తొచ్చినా మనస్సు అలాగా ఉద్వేగాన్ని పొందుతుంది. జపం చేసుకున్నాం అనుకున్నప్పటికీ తప్ప సడన్గా అది గుర్తుకొస్తుంది మనస్సు, గుర్తుకొచ్చిందంటే ఇంకంతే, అలాగా అదే డైరెక్షన్లో మనం
మనస్సు ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది, జపం కొండెక్కేస్తుంది. సో ఈ విధంగా మనస్సు అనేక గాడులలో పడిపోతూ ఉంటుంది మన జీవితంలో. అంటే ఇది ఎలా ఉంటుందంటే, మనం చెప్పిన దారిలో మనస్సు ఆలోచించదు. మనస్సు ఏ గాడిలో పడి లాక్కుపోతూ ఉంటుందో ఆ దారిలో మనం ఈడ్చుపడి ఈడ్చుకోబడిపోతూ ఉంటాం, అది మన ఈడ్చుకుపోతూ ఉంటుంది. ఈ విధంగా మన అధీనంలో లేని మనస్సు ఆలోచనలు చేసే పద్ధతి ఎప్పుడైతే మన అధీనంలో లేకుండా పోతుందో, అటువంటి వాడి మనస్సు వాడికి చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. వాడికి ఆవేశాన్ని, ఉద్వేగాన్ని, కోపాన్ని, కామనలని, భయాలని కలిగించేసి విశ్రాంతి లేకుండా చేసేస్తుంది మనస్సు. కాబట్టి అటువంటి పరిస్థితి నిర్మాణమైన సందర్భంలో మన మనస్సే మనకి శత్రువు. అలా కాకుండా మనస్సు అధీనంలో ఉంటుంది, అంటే ఇటువంటి ఫిక్సేషన్స్, గాడులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అవి ఉన్నా కూడా అవి బలహీనంగా ఉంటాయి, కొంచెమే లోతు ఉంటుంది, మరింత ఎక్కువ లోతు ఉండదు. ఎప్పుడైనా పొరపాటుని ఆలోచనల ప్రవాహం ఆ గాడిలో పడ్డా తక్కువని మనం గుర్తుపట్టేసి దాన్ని పక్కకి పెట్టేస్తాం. ఇవన్నీ కూడా మిథ్యా, దీంట్లో ఒకళ్ళ మీద మనం కోపాన్ని సాధించేది, ద్వేషాన్ని సాధించేది ఏమి లేదు, అందరూ భగవత్ స్వరూపులే, ఆశీర్వచనం అని చెప్పేసేసి మీరు ఆశీర్వదించి ఊరుకుంటే మీ మనస్సు వెంటనే ప్రసన్నమైపోతుంది, ఆ మాలిన్యం లేకుండా అయిపోతుంది. అప్పుడు మీకు చక్కటి ప్రశాంతి లభిస్తుంది, ఆ ప్రశాంతిలో మీ సాధన మీరు చేసుకునే సాధన ముందుకు సాగుతుంది. కాబట్టి ఎవడైతే తన మనస్సుని ఈ విధంగా ఒక అభ్యాసం చేత శుద్ధంగా పెట్టుకుని, దాన్ని పవిత్రంగా పెట్టుకుని, దాన్ని జాగ్రత్తగా పరిరక్షించుకుని, హృదయాన్ని పరిరక్షించుకోవాలి, అది ఒక ఖజానా. హృదయము అంటే మనస్సునే అర్థం, అది భగవంతుడు ఇచ్చిన ఖజానా. దాన్ని పోగొట్టుకుంటే, దాన్ని కలుషితం చేసి కూర్చుంటే, దాన్ని మురిక్కాలవలాగా తయారు చేసి పెట్టుకుంటే దానివల్ల మనమే జీవితంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. కాబట్టి ఎవడైతే తన మనస్సుని తన అధీనంలో పెట్టుకోడో వాడికి ఆ మనస్సే ఒక పెద్ద శత్రువుగా తయారయ్యి వాడిని చాలా బాధ పెడుతూ ఉంటుంది. చాలామంది అలాగే ఇబ్బంది పడుతూ ఉంటారు. బాగా సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా గలవారు, ధన ధాన్యములు బాగా కలవారు, ఇల్లు వాకిళ్ళు, పెద్ద పెద్ద భవంతులు, ప్రసాదములు, మేడలు, మిద్దెలు కలవారు. ఇటువంటి వాళ్ళు మనస్సులో ఏ విధమైనటువంటి శాంతి లేకుండా, అంటే అవి ఉన్న కారణంగా శాంతులైపోతారని నేను అన్నాను, అవి కూడా కంట్రిబ్యూట్ చేస్తాయి. వాళ్ళు కనుక తొలినించి మనస్సును పవిత్రంగా పెట్టుకోవడం నేర్చుకుంటే క్షేమంగా ఉండగలుగుతారు. లేకపోతే ఈ మిద్దెలు, మేడలు, కార్లు, బంగ్లాలు వీటి వల్ల మనస్సుకి ప్రశాంతత రాదండి. నిజానికి వాటి వల్ల ఓ కొంత మనస్సుకి బరువే అవి అవుతూ ఉంటాయి. ఉన్న మాటనే చెప్తున్నాను, ఏదో అవసరమైన మేరకి పోగేసుకుని కాలక్షేపం చేయడంలో తప్పేం లేదు, కానీ మొత్తం మీద మనస్సు మీద భారీ పడతాయి, భారీ పడేగా అని అంటారు. సో ఆ దోషము ఈ భోగముల యందు ఎప్పుడూ ఉన్నది. కాబట్టి ఎప్పటికీ మన మనస్సుని మనం పవిత్రంగా పెట్టుకోవాలి, చిత్తజయం. అయితే అంత అది చెప్పినంత తేలిక కాదు, అది చాలా కష్టం. కానీ అసంభవము, దుర్ఘటము కూడా కాదు, దాన్ని కొంచెం మనస్సు పెడితే చేయొచ్చు. సో ఉపాయాహ సంతి చిత్తజయే, మనస్సుని వశం చేసుకోవడంలో ఉపాయాలు ఉన్నాయి. ఏడు ఉపాయాలు కొన్ని ఏం చెప్పారంటే, ప్రాణస్పంద నిరోధనం. మీరు ప్రాణాయామం చేసినట్లయితే మనస్సు మీకు వశంలోకి వస్తుంది. నేను చెప్పాను అంతకుముందు ప్రాణవేక్షణము అని చెప్పాను, దాని కనుక కొంత అభ్యాసం చేశారని కొంచెం అభ్యాసం ఎక్కువ చేయాల్సి ఉంటుంది. అది కొంచెం ట్రిక్కీ, చాలా సూక్ష్మమైనది. మీ మనస్సు మీ వశంలోకి వచ్చింది అనే ఆ ఫీలింగ్, ఆ అంతర్దృష్టి కలగాలి అంటే మీరు కొంతకాలం అభ్యాసం చేయాలి. ప్రాణాయామానికి యోగశాస్త్రంలో అభ్యాసానికి చెప్పిన టైం 6 మంత్స్ చెప్పారు. 6 మాసాలు కనుక ఈ ప్రాణాయామాన్ని రెగ్యులర్గా చేసినట్లయితే వాడికి ఒక స్థిరత్వం వస్తుంది అని చెప్పారు. అంటే అంత అవసరం అన్నమాట. కాబట్టి ప్రాణాయామము అలాగో కొంతకాలం చేసినట్లయితే మీకు మనస్సులో ఒక స్టెబిలిటీ, ఆ స్థైర్యం వస్తుంది, మీకు తెలిసిపోతుంది. ఆ స్థిరత్వం ఉన్న మనిషి లక్షణం మనకు అర్థమైపోతుంది. వాడు ఏదైనా పని మొదలు పెట్టాడంటే, మనస్సు పెట్టి ఆయన నేను చేస్తాను అని మొదలు పెడితే వాడు స్థిరంగా చేసిపోతాడు, దాన్ని తేడా చేయడు. ఆ స్థిరత్వం మనకు కనపడిపోతుంది. ఇప్పుడు ఎందుకంటే మీరు ఏదైనా చిన్న పనికి మేస్త్రిని పెట్టారనుకోండి, దాంట్లో స్థిరత్వం ఉన్న మేస్త్రికి, స్థిరత్వం లేని మేస్త్రికి తేడా మీకు దాని ముఖం మీద తెలుస్తూ ఉంటుంది. చిన్న విషయంలో కూడా మీకు తేడా తెలిసిపోతుంది. కాబట్టి మనస్సుకి ఆ స్టెబిలిటీ
ప్రాణాయామం చేయటం వల్ల వస్తుంది. ఒకసారి ఆ స్థైర్యం ఎప్పుడైతే వస్తుందో దాన్ని బట్టి మిగతా మంచి లక్షణాలన్నీ కూడా మనస్సులో నిర్మాణం అవుతాయి. కాబట్టి ప్రాణాయామము, ప్రాణవేక్షణము అదొక ఉపాయము. అధ్యాత్మ విద్యాధిగమ, అధ్యాత్మ విద్య అంటే గీత ఉపనిషత్తులో మొదలైనటువంటి ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి విద్యని మనం చదవాల్సి ఉంటుంది. ఎంతసేపు కథలు కమామేషు సరిపడదు. స్టోరీస్ అండ్ స్టోరీస్ అండ్ స్టోరీస్ మనకు చాలా ఉన్నాయి. దేనికి వెళ్ళినా స్టోరీలే. సో కొంతవరకు ఉపయోగపడతాయి. ఇప్పుడు రాముడు అన్నారనుకోండి, బోళ్ళన్ని కథలు. హనుమంతుడు అన్నారనుకోండి, ఇంకొక సెట్ ఆఫ్ స్టోరీస్. బాబా గారు అన్నారనుకోండి, ఇవి కొత్త కొత్త రకాల స్టోరీలు. అన్నీ కథలే. ఎటు చూసినా అయ్యప్ప, ఇంకా మళ్ళీ దేవి అన్నారనుకోండి, ఇంకొక సెట్ ఆఫ్ స్టోరీస్. వెంకటేశ్వర స్వామి అన్నారనుకోండి, మరో కొత్త రకం కథలు. నిజానికి ప్రతి దేవాలయం కూడా ఒక టీవీ ఛానల్ పెట్టేసి వాళ్ళ కథల్ని ప్రసారం చేసుకుంటూ పోవచ్చు. అలా చేయొచ్చు. అలా చేసే ప్రయత్నంలో కూడా ఉన్నట్టు ఉన్నారు. నిజానికి వెంకటేశ్వర స్వామి వాళ్ళు, తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక ఛానల్ ఒకటి పెట్టేసి, వెంకటేశ్వర స్వామి కథ ఉన్నది కదండి, పురాణ కథ, స్థల పురాణం. మామూలుగా ప్రతి దేవాలయానికి ఉంటుంది. ఇటు వచ్చి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఆదాయం ఎక్కువ కనుక ఆ స్థల పురాణానికి ప్రసిద్ధి ఎక్కువ. ఆదాయం తక్కువ ఉన్న దేవాలయానికి ప్రసిద్ధి తక్కువ. ఇప్పుడు మన హనుమంతుడి దేవాలయానికి కూడా ఒక స్థల పురాణం ఉంటుంది, కానీ ప్రసిద్ధి తక్కువ. ఆదాయం తక్కువ కాబట్టి ప్రసిద్ధి తక్కువ. ఆదాయం అసలే లేకపోతే అసలు లేనట్టే గిల్లే లెక్క. కాబట్టి అది ఒక కథ ఉంటుంది. ఏదో పద్మావతిని వివాహం ఆడాడని, ఆకాశరాజు అమ్మాయిని వివాహం ఇచ్చాడని, ఇలాగేదో కథ ఉంటుంది. బాగుంటుంది కథ. ఆ కథని టీవీ సీరియల్ కింద తీయొచ్చు. మన రామోజీ ఫిలిం సిటీలో సెట్టింగ్లు ఏమంటే వేస్తారు వాళ్ళు. వాళ్ళకి ఏదో కొంత డబ్బు పారేస్తే ఎవరో నటులు కూడా సిద్ధంగా ఉంటారు. దానికి సంబంధించిన నటులు ఉంటారు. వాళ్ళందరినీ పోగేసి ఓ డైరెక్టర్ని పెడితే ఇంకా ఓ 50 లక్షలో 60 లక్షలో దాంట్లోకి విసిరితే అది అవన్నీ తయారవుతాయి. తయారై షూటింగ్లోనే చేసి దాన్ని ప్రసారం చేస్తూ ఉండొచ్చు. ఓ స్టోరీలు ఇవి కాకుండా ఇంకొక మళ్ళీ దత్తాత్రేయ అంటే ఇంకా కొత్త సెట్ ఆఫ్ స్టోరీస్, అదొక వెరైటీ. స్టోరీస్ అండ్ స్టోరీస్ అండ్ స్టోరీస్ అండ్ స్టోరీస్. స్టోరీల్లో కొంత విలువ ఉంటుంది, భక్తిభావాన్ని ప్రోత్సాహం చేస్తాయి. తర్వాత మనకి ఒక సందేశాత్మకంగా కూడా ఉంటే పర్వాలేదు. భక్తి లేదు, సందేశం లేదు, ఊరికే ఎంటర్టైన్మెంట్ వినోదమే అంటే వేస్టే. దానివల్ల ఉపయోగమే ఉంది. ఆ స్టోరీలన్నీ మంచిది. పురాణ గాథల్ని ఎంజాయ్ చేయాల్సిన సందర్భం ఉన్నది వాస్తవమే. కానీ సందేశము, తత్వము మరిచిపోకూడదు. ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అధ్యాత్మ విద్యాధిగమ, అధ్యాత్మ విద్యని అభ్యాసం చేయాలి. మీరు హరికథ పెట్టారనుకోండి, హరికథ పెడితే మీకు మొత్తం ఊరంతా వస్తారు. భగవద్గీత పాఠం అన్నారనుకోండి, ఎవరు రాడు. ఇప్పుడు నాకేదో సమస్య ఉందని నేను అంటలేదు. మీరందరూ చాలామంది ప్రేమగా వచ్చారు, ఇట్స్ నాట్ మై ప్రాబ్లం. అసలు మీకు లోకంలో పద్ధతి చెప్పా. హరికథ అంటే అది ఎప్పుడు పెట్టాలి? రాత్రి 9:30 పదుకోబెట్టాలి. భగవద్గీత క్లాసు మీరు ఎప్పుడు పెట్టినా అదే సమస్య. ఏ టైంగా ఆ ఇబ్బంది ఉంటుంది. పొద్దున్న పెడితే ఓ సమస్య, మధ్యాహ్నం పెడితే ఇంకో ప్రశ్న, సాయంకాలం పెడితే మరో ప్రశ్న. భగవద్గీత క్లాస్ అనేప్పటికీ అన్నీ ఆటంకాలే వస్తాయి జనాలకి. హరికథలు, బుర్రకథలు, సినిమాలు అంటే పరుగులు తీస్తారు. ఎందుకంటే వినోదం కావాలి. విజ్ఞానం మీద శ్రద్ధ తక్కువ, వినోదం మీద శ్రద్ధ ఎక్కువ. నిజానికి ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పుడు సడన్గా నేను గీత, వేదాంతం, ఈ సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ కదా, మానవుని యొక్క మనోవిజ్ఞాన శాస్త్రం మీదే మాట్లాడుతూ ఉంటాను. నేను ఎప్పుడూ అదే మాట్లాడితే ఇంక వేరే టాపిక్ ఏం లేదు. నాకు అధ్యాత్మ విద్య అంటారు దీన్ని. నేను దాని లక్షణం ఏమిటి, అది పాఠం. అదే పాఠం మీరు ఇప్పుడు పాఠానికి వచ్చినా ఇదే పాఠం, మీరు 10 ఏళ్ళ తర్వాత వచ్చినా అదే పాఠం ఉంటుంది, ఇంక వేరే పాఠం ఏమి ఉండదు. కానీ కథలు నేను చెప్తాను. కథలు చెప్పడం ప్రారంభించాననుకోండి, అబ్బో పట్టలేము. ఎంత జనం వచ్చేస్తారంటే, చాలామంది జనం వచ్చేస్తారు. నేను 1-2 సార్లు కథలు చెప్పి చూశాను. ఎందుకంటే నేను బ్లిస్ఫీల్డ్లో పాఠం చెప్పేవాడిని. ఓసారి కథలు చెప్పాను, వారం రోజులు కథలు చెప్పాను, హాల్ నిండిపోయేది. మీరు యూ కెనాట్ బిలీవ్ ఇట్, హాల్ నిండిపోయేది. ఓ వారం రోజులు కథలు చెప్పాను. ఇంకా కథలు చెప్పడం మానేసి తత్వం చెప్పడం ప్రారంభించే వివేక చూడాలని. సరిగ్గా ఫ్లాస్క్ నిండా కాఫీ తీసుకొస్తే ఉన్నవాళ్ళకి సరిపడుతుంది. అంటే 1 డజన్ మంది ఉంటారు, అంతకంటే ఎక్కువ మంది ఉండడం అని అర్థం. వాళ్ళకే తత్వం పాఠం చెప్పడం. కాబట్టి మీకు మనోజయం కావాలి అంటే
కథలని అలా వినుకుంటూ పోతే మనోజయం కలగదు. దానివల్ల మనస్సుకి వినోదం కలుగుతుంది తప్పిస్తే విజ్ఞానం కలగదు, వికాసం కలగదు. మనోజయం కావాలంటే అధ్యాత్మ విద్యాధిగమ. కథలు ఎందుకంటే కొంత ఆకర్షణ కోసం. ఇప్పుడు కఠోపనిషత్తు ఉందనుకోండి, చక్కటి కథ. నచికేత సడనే కుర్రాడు ఉంటాడు, వాడు తండ్రితోటి తగవులాడి మాట మాట తేడా వచ్చి యమధర్మరాజు దగ్గరికి పోతాడు. ఎలా పోయాడని అడగకూడదు, కథ అంటే అలాగే ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఏదో సంభాషణ చేస్తాడు, దాంట్లో అతిథి ధర్మములు ఎంతో బాగా నిరూపించబడతాయి. ఆ తర్వాత నాకేమో అధ్యాత్మ విద్య బోధించమని అడుగుతాడు. ఎందుకురా కుర్రాడివి, యంగ్ మ్యాన్వి, నీకు అధ్యాత్మ విద్య ఎందుకు? ఎవరో ముసలాళ్ళు రిటైర్ అయిన వాళ్ళ అధ్యాత్మ విద్య నీకెందుకురా కుర్రాడివి? ఏదైనా అమ్మాయిల్ని పెళ్ళాడు, నేను నీకు చూపిస్తాను. మా దగ్గర 20-30 మంది అప్సరసలు ఉన్నారు, వాళ్ళలో నీకు తెచ్చిన ఒక అప్సరసని వివాహం ఆడు. అమ్మాయిని పెళ్ళాడిన తర్వాత పర్సు కనుక డబ్బులు లేకపోతే చాలా కష్టం. పెళ్ళాడక ముందు పర్సులో డబ్బులు ఉన్నా లేకున్నా కలక్షేపం ఉంటుంది, కానీ తీరా అమ్మాయిని వివాహం ఆడిన తర్వాత పర్సు నిండా ఉండాలి. ఎందుకంటే అమ్మాయిని ఏమో స్టార్ హోటల్కో దానికో తీసుకెళ్ళడానికి, పిక్నిక్కి దానికి వీడి జేబులో డబ్బులు ఖర్చు పెట్టాలి. కాబట్టి నీకు నేను చక్కటి పర్సు నిండా డబ్బులు ఉన్నటువంటి ధనం కూడా ఇస్తాను నీకు. ఒక అప్సరసని వివాహం ఆడు, నీకు బాగా మూట ఇస్తాను. ఈ మూట పట్టుకుని అప్సరసతో కలిసి లోకాలన్నీ తిరుగు, భోగాలన్నీ అనుభవించు. అది అది పద్ధతిగానే ఆత్మ ఇది ఎందుకు వచ్చిన ఆత్మరీ, దీని మీద దేవైరత్రాపి విచికిత్సితం కూడా, దేవతలు కూడా దీని విషయంలో సందేహం పడి వద్దులే ప్రస్తుతానికి ఆపుదామని డ్యాన్స్ పార్టీలోకి పోయారు. నువ్వు కుర్రాడివి, నీకేం తెలుస్తున్నావు అని ఆయన నిరుత్సాహపరిచి ప్రయత్నం చేస్తాడు. చేస్తే అతను అంటాడు, వద్దు అవన్నీ ఎరుగుతున్నాను, అవన్నీ కూడా ఎందుకు పనికిరావు, అంతిపెట్టిగా నశించిపోయేవే, అక్షయము కాదు అవి, క్షయమైపోతాయి, నాకు అక్షయ ఆత్మతత్వమే కావాలి అని అడుగుతాడు. చక్కటి కథ ఉంది. ఆ కథ చెప్పేసి కూరుకుంటే కఠోపనిషత్తు అవ్వదు. ఆ కథ చెప్పేప్పుడు కఠోపనిషత్తు ఆరంభం కాలేదు ఇంకా. ఈ కథ అయ్యాకనే అసలోపనిషత్తు ఆరంభం అవుతుంది, అప్పుడు ఆయన చెప్పడం ప్రారంభిస్తాడు. కాబట్టి మన సమాజంలో కథల మీద ప్రీతి ఉంటుంది, వినోదాత్మకంగా ఉంటాయి కనుక, ఎంటర్టైన్మెంట్. సో అలా వినోదం కాదు నేను చెప్పేది, అధ్యాత్మ విద్యాధికమ, ఆత్మవిద్యను మనం ప్రయత్నపూర్వకంగా సంపాదించుకోవాలి. ఈ విధంగా ఒక గంటన్నరసేపు మీరు ప్రసంగాన్ని వింటుంటే, ఈ విధమైన శ్రవణం చేస్తుంటే మీకు తెలియకుండానే మీ మనస్సులో ఒక స్థైర్యము, ఒక వివేకము పాదుకుంటాయి, అవి నెలకొంటాయి. మీకు తెలియకుండానే మీలో వైరాగ్యము అవన్నీ కూడా వస్తాయి, మనస్సు కొంత కామ్ డౌన్ అవుతుంది, ప్రశాంతం అవుతుంది. కాబట్టి అధ్యాత్మ విద్యాధిగమ, తర్వాత ప్రాణస్పంద నిరోధనం, సాధు సంగతి రేవచ సత్పురుషులతో స్నేహాన్ని చేయమన్నారు సాధువులు. అంటే సత్సంగం మీద ప్రేమ ఉన్న వాళ్ళతో స్నేహం ఉండాలి. మనకి స్నేహాలన్నీ ఊళ్ళో వాళ్ళందరితో స్నేహాలు మనకు అనవసరం. ఈ సోషల్ గ్రూప్స్ ఉంటాయి, వాటి అన్నింటితోటి స్నేహాలు అనవసరం. మనకి స్నేహం ఎంతవరకు అంటే, దోస్తీ అంటే సత్సంగ దోస్తీ బస్, ఇంకా వేరే దోస్తీలన్నీ అనవసరం. ఎందుకంటే టైం వేస్ట్, ఎన్ని దోస్తీలు ఏం చేస్తాం? కాబట్టి సత్పురుషులతో కలిసి సంఘాన్ని ఆ విధంగా చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క సన్నిధిలో మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. దాంతో మనస్సు కూడా ఒక హ్యాబిట్ కింద ఫార్మ్ అవుతుంది. మనస్సులో అలవాటు ఎలా చేస్తే అలా అవుతుంది అది. కాబట్టి ఈ ఉపాయాలన్నింటినీ అనుష్ఠించి మనం మనస్సుని స్వాధీనం చేసుకున్నట్లయితే ఆ మనస్సు మనకి గొప్ప ఉపకారం చేస్తుందండి. ఎంత ఉపకారం చేస్తుంది అంటే, జీవితంలో ఒడుదుడుకుల్ని ధైర్యంగా ఎదుర్కొనేటువంటి శక్తి మీకు లభిస్తుంది. ఎటువంటి ఇబ్బందులైనా మీరు దాటివేయగలుగుతారు. కుటుంబంలో ఉండే వ్యక్తులకి, సమాజంలో ఉండే వ్యక్తులకి మీరు మార్గదర్శనం చేయగలుగుతారు. మీరు జీవించినంతకాలం ఉల్లాసంగా, ఆనందంగా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిబ్బరంగా జీవించగలుగుతారు. వీటన్నిటికంటే ముఖ్యం, మీకు ఆత్మస్వరూపం యొక్క జ్ఞానం కలిగి మోక్షాన్ని పొందుతారు. ఇంత లాభం మనస్సుని వశంలో పెట్టుకోవడం మనోజయము అంటారు. దానివల్ల కలిగే లాభం ఎంత అంటే, ఆ లాభం కొన్ని కోట్ల రూపాయలు కూడా దాని ముందు దిగదుడుకు. మనోజయము కలిగిన మహాత్ముడి దగ్గరికి చక్రవర్తి వచ్చి, ఏమండి మీ మనోజయం నాకు, నా చక్రవర్తి పదవి మీకు ఇస్తాను, మనం మార్చుకుందామా అంటే వద్దని చెప్తాడు. వద్దు, నీ పదవి నీ దగ్గర పెట్టుకో, నా మనోజయం నాకు కావాలి అని చెప్తాడు. అంత విలువైనది. దాని ముందు మొత్తం ప్రపంచ సామ్రాజ్యం అంతా కూడా దిగదుడిపే. అంత విలువైనటువంటిది మనోజయం. ఆ మనస్సుని మనం మిత్రుడిగా చేసుకోగలిగితే వశం చేసుకుని ఆహా జీవితాన్ని మనం జయించినట్టే. మనమే మనస్సుకు బానిసలమైపోయామా, మనకున్న పెద్ద శత్రువు మనస్సే అయిపోయి మనల్ని నానహింస పెడుతుంది.
కాబట్టి మనస్సు దేహము ఈ రెండింటిని నీవు అధీనంలో పెట్టుకో అని సలహా. తర్వాత శ్లోకం, జితాత్మన ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానావమానయోః. పరమాత్మ సమాహిత, పరమాత్మ చాలా దగ్గరగా ఉన్నాడు. ఎంత దగ్గరగా ఉన్నాడండి అంటే మీ లోపలే ఉన్నాడు, ఇంకా అంతకంటే దగ్గరగా ఎవరు ఉండలేరు కదా. మీ స్వరూపమయ్యే ఉన్నాడు పరమాత్మ, అంత దగ్గరగా ఉన్నాడు. నెక్లెస్, ఇప్పుడు చేప అడిగింది అనుకోండి, చేప పూర్వం ఒక కథ ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ కథ, నాకు పూర్తిగా డీటెయిల్స్ గుర్తులేవు. ఒక చేపకి దైవాన్ని దర్శించాలనే ఆకాంక్ష కలుగుతుంది. దైవం ఎవరు? సముద్రమే దైవం. చేపలకి దైవం ఎవరండి? సముద్రం కదండి. సో సముద్రం అప్పుడు ఓ పెద్ద చేపను అడుగుతుంది, ఓ అన్న నాకు దైవ దర్శనం కావాలనే ఆకాంక్ష ఉన్నది, దైవం అనగా ఎవరు, ఎక్కడ ఉంటారో అది కొంచెం నువ్వు దయచేసి నాకు చెప్పవలసింది అని ఒక పెద్ద చేపనాడు. అప్పుడు ఆ పెద్ద చేప ఉంటుంది, ఆ దైవానికి సముద్రము అని పేరు, అది నేను విన్నానే కానీ నాకు కూడా తెలీదు. ఆ సముద్రం అనే దైవం యొక్క, ఆ సముద్రం యొక్క తత్వమేమి స్వరూపమేమి నాకు తెలీదు, కానీ నేను విన్నం మాత్రం విన్నాను. సర్వవ్యాపకుడని, అంతటా ఉన్నాడని, మనకి ముందు మన లోపల బయట కూడా విష్ణు అని, పరమ మంగళకరుడని, సకల ప్రాణులకు ఆ మనుగడను అనుగ్రహిస్తూ ఉంటాడని ఈ విధంగా విన్నాను తప్పిస్తే నేను ఎప్పుడూ సాక్షాత్కరించుకోలేదు ఆ దైవాన్ని అని ఆ పెద్ద చేప చెప్తుంది. అప్పుడు వీళ్ళ తాత ఒకడు ఉంటాడు, ఈ రెండు చేపల తాత. ఆ తాత చేప దగ్గరికి వెళ్ళి, తాత దైవాన్ని, సముద్రుడనే దైవాన్ని మీరు చూసారా అంటే, నేను చూశాన్రా నాయన, మా అన్నగారు ఉండేవారు, ఆయనకి ఆ సముద్రుడనే దైవం యొక్క సాక్షాత్కారం కలిగింది ఆయనకి, నాకైతే కలగలేదు కానీ ఆయనకి కలిగింది. ఆయన వెంటనే తాను సాక్షాత్కరించుకున్నటువంటి ఆ దైవానికి ఒక దేవాలయాన్ని కట్టాడు. ఆ దైవం ఏ విధంగా ఉంటుంది అని ఓ దేవాలయం కూడా కట్టాడు. ఆ దేవాలయం ఇక్కడికి చాలా దూరంలో ఉంది, మనం ఎప్పుడైనా యాత్ర చేసి ఆ సముద్రుడనే దైవాన్ని చూద్దాము అని ఆ తాత చేప వీటికి చెప్పింది. ఇదండి కథ, మీకు అర్థమైంది కదా కథ, అది సంగతి. మనుషులు ఉంటారు చూసారండి, ఇంత అజ్ఞానం వీళ్ళేదని కొనగా నిజంగా మాకు. ఎందుకంటే ఊళ్ళో పిల్లవాళ్ళని పెట్టుకుని ఊరంతా ఒక తల్లి వెతికిందని ఒక సామెత ఒకటి, అలాంటి వెతి తల్లి చందాను. మనం హృదయంలో పరమాత్మను పెట్టుకుని ఆ హృదయంలో తప్ప మిగతా అంతా అన్వేషిస్తూ ఉంటాం. ఇదం తీర్థం ఇదం తీర్థం ఇది భ్రామ్యంతి జనాః, ఆత్మతీర్థం పరం తీర్థం నజానంతి. సో దేవుడు ఎక్కడున్నాడు అక్కడున్నాడు, మనకి ఎక్కడ పుణ్యం ఉంది అక్కడ పుణ్యం ఉంది అని పరుగులు తీస్తారు తప్పిస్తే. హృదయంలో చాలా దగ్గరగా తన స్వరూపమే అయి ఉన్న పరమేశ్వరుణ్ణి మాత్రం మనిషి గుర్తుపట్టలేడు. పరమాత్మ సమాహిత, పరమాత్మ చాలా 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 దగ్గరగా ఉన్నాడు. ఎంత దగ్గరగా ఉన్నాడంటే పరదా వేసేసి ఉంది, ఆ పరదా మీరు తొలగిస్తే అక్కడే ఉన్నాడు దేవుడు. అప్పుడప్పుడు దేవాలయానికి మీరు వెళ్ళినప్పుడు ఆ టైంలో, ఆ రాంగ్ టైంలో కనుక మీరు వెళ్తే పరదా వేసేస్తారు. పరదా, నేను ఒకసారి పరదా అవతల వైపు నుంచి తొంగి చూశాను, ఏం చేస్తున్నారు లోపల వాళ్ళు చేసేదే ఉండదు, కబుర్లు ఇప్పుడు వాళ్ళు పరదా వేసేసి ఏదో చేసేస్తున్నారులే, ఊరికే పరదా వేయాలనే పరదా వేయాలంటాడు పురోహితుడు. అక్కడ అసిస్టెంట్ వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు, వాడు అలా జబర్దస్తి వచ్చి బుర్రమని ఈ పరదా లాగేస్తాడు. అవతల వైపు మెయిన్ పురోహితం ఒకడు ఉంటాడు, ఈ పరదాని ఓపెన్ చేసి వాళ్ళు, ఆయనకి సామాన్లు అందించే వాళ్ళు ఇద్దరు ముగ్గురు అసిస్టెంట్, వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు లోపల ఆ దేవుడి స్థానంలో. ఇక్కడేమో 400 మందో 200 మందో భక్తులు హాల్ అంతా కూర్చుని ఉంటారు. దేవుడు అక్కడ దివ్య మంగళ విగ్రహం అలా జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. వీడు వచ్చి నిర్దాక్షిణ్యంగా పరదా వేసేస్తాడు. ఏ పరదా ఎందుకు వేసేవరా అంటే, అలా వేయాలి అదే రూల్ అని చెప్తాడు. ఎప్పుడైతే మీరు పరదా అలాగే అదే రూల్ అని చెప్పారో ఇంకా దానికి అప్పీల్ లేదు.
ఎందుకంటే ఆ రూలు ఆ చెప్పిన వాడికి తెలియదు, విన్నవాడికి తెలియదు. కాబట్టి ఇప్పుడు ఇద్దరిలో ఏ ఒక్కడికైనా తెలిస్తే అప్పీల్ ఉంటుంది. ఏమండి ఇది రూలు మీరు ఎందుకు పెట్టారు అంటే, అయ్యా నీకు తెలియదు ఆ రూలు, ఇదే రూలు, ఇగో చూసుకో కావాలని ఒక అప్పీల్ ఉంటుంది. ఇక్కడ ఏమీ అప్పీల్ లేదు, వేసే వాడికి రూల్ తెలియదు, వీడికి ఏదో గతాన్ని గతికో లోక అంతే. హారతి ఇచ్చేప్పుడు పరదా వేయాలి అని ఆయన వీళ్ళ వీళ్ళ నాన్న పురోహితుడు ఈయనకి చెప్పాడు, అంచేత ఈయన వేస్తున్నాడు. అంతేగాని ఈయన అదేదో తెలుసుకుని ఏం చేస్తున్నది కాదు, పోనీ తెలుసుకున్నాడే అనుకోండి. ఎక్కడో ముక్క రాసి ఉంటుంది, ఎక్కడో పంచరాత్రాగమంలోనో లేకపోతే ఎక్కడో ముక్క రాసి ఉంటుంది. ఎక్కడ రాసి ఉంటుందంటే ఏం చెప్తాం, ఎక్కడో రాసి ఉంటుంది. అది నాకు ఎక్కడా కనపడలేదు, ఒక రాసి ఉండొచ్చు ఎక్కడో. మనమే చూసామా, అన్నీ ఎక్కడ చూసాం, మనం చూసిన వాటిలో మనం ఏదో గీతకి ఉపనిషత్తులకి కట్టుబడి ఉన్నాం. ఇంకేవో గ్రంథాలు ఉండి ఉంటాయి, అవి సంస్కృతంలో ఉన్నాయో మరి పాళీ భాషలో ఉన్నాయో నాకు తెలియదు, ఎక్కడో రాసి ఉంటారు. అంటే గడగడ డంగు మళ్ళీ లాగేస్తాడు పరద. అటువైపు దేవుడు ఉన్నాడు, ఇటువైపు భక్తుడు ఉన్నాడు, మధ్యలో పరదాడు. ఇప్పుడు ఈ భక్తుడికి దేవుణ్ణి చూడాలంటే ఏం చేయాలంటారు? ఆ పరదా తీస్తే సరిపడుతుంది, ఇంకా అంతకంటే ఏమీ చేయక్కర్లేదు. పరదా వీడే తీసుకోవాలైతే వీడి బదులు వాడేనా తీయాలి, ఎవడో ఒకడు మొత్తానికి పరదా తీయాలంటే. పరదా తీస్తే దేవుడే, ఊరికే దృష్టాంతమే, ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్పాను అంతేనండి. ఇక్కడ పరిస్థితి అంతే, ఆ పరదా పడిపోయిందండి. ఈ పరదా ఎవరు వేశారంటే మనస్సు అనేదే పరదా, మనస్సు అజ్ఞానంతో కూడిన మనస్సు కప్పివేస్తుంది, విజ్ఞానంతో కూడిన మనస్సు ప్రకాశింపజేస్తుంది, అది దాని రహస్యం. సో వడ్ల గింజలో బియ్యపు గింజ అని ఒక సామెత ఒకటి తెలుగులో. ఇప్పుడు బియ్యపు గింజ ఉందండి, వీడి చేతిలో వడ్ల గింజ ఉంది, నాకు బియ్యపు గింజ కావాలి అంటాడు. ఎక్కడి నుంచి వస్తుంది బియ్యపు గింజ? వడ్ల గింజలో బియ్యపు గింజ అక్కడే ఉంది, దీని గురించి వీడేమీ పరుగులు తీయక్కర్లేదు, మార్కెట్కి వెళ్ళక్కర్లేదు, వడ్ల గింజలో బియ్యపు గింజ బస్, ఇతనా ఈ బాత హై. సో పరమాత్మ సమాహిత, పరమేశ్వరుడు మన హృదయంలో చాలా దగ్గరగా ఉన్నాడు. దీంట్లో ఇంకో చిన్న ట్రిక్ కూడా ఉంది, రమణ మహర్షి చెప్తారు. రమణ మహర్షి అన్నారు, ఈ సకల జగత్తు పరమేశ్వరుడేనండి అన్నారు. అంటే ఒక ఆయన అన్నారు, మీరు అనేసారు బాగానే ఉంది, మాకు అలా కనిపించట్లేదు, మాకేమో సకల జగత్తు పరమేశ్వరులా కనిపించట్లేదు, మాకేమో మార్బుల్ షాప్సు, రోడ్లు, బస్సులు, ఆటోలు, బస్సు కార్లు, జనాలు, హడావిడి, ఇవన్నీ రోగాలు, హాస్పిటల్స్, హోటల్స్ ఇవే కనపడుతున్నాయి తప్పిస్తే మాకెక్కడ దేవుడు ఏం కనపడలేదు. ఉనిలండి సికింద్రాబాద్ హైదరాబాద్ మార్కెట్ ప్లేస్లో దేవుడు ఎక్కడ కనపడతాడు? కొండ మీదకి ఎక్కితే దేవుడు ఉంటాడని మేము ఏడు కొండలు ఎక్కాం, అక్కడ ఇవే ఉన్నాయి తప్పిస్తే మళ్ళీ అక్కడ దేవుడు లేడు, అక్కడ ఇవే. కొండ మీదకి వెళ్ళగా ఇప్పుడు రైల్వే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగి బయటకు వచ్చారనుకోండి, ఏం కనపడుతుంది? పద్మజ విలాస్ కాఫీ హోటల్ అని కనపడుతుంది. ఇంకేం కనపడుతుంది? పక్కనే ఓ బార్బర్ షాప్ కనపడుతుంది, ఆ పక్కనే ఒక రేడియో షాపు, దాని పక్కనే ఇంకొక షాపు కనపడుతుంది. తిరుపతి బస్సు దిగారు, బస్సు దిగితే ఇక్కడేమో సత్రం ఉంది, ఆ సత్రంలో మనకి సీట్ ఎలాగో ఉండదు, ఊరికే అదిగో చూసి సత్రం పెద్ద సత్రాలు కట్టారు కావాలి అనుకోవడమే కానీ అక్కడ వాళ్ళకి రూమ్ ఇచ్చేవాడు ఎవడో ఉండడు, ఎవడు వాళ్ళకి ఎవడిస్తాడండి, అది నిండిపోయి ఉంటుంది. దాని కేసు చూస్తేనే అసలు నిరుత్సాహం కలిగి ఇటు వేస్తాం అడుగు, అటు వేయడానికి లేదు ఇంకా. ఎందుకంటే దాంట్లో ఏవో 100 గదులు ఉంటే అక్కడ 10,000 మంది ఉన్నారు, మనకెవడిస్తాడు అక్కడ. అటు చూడటం, అటు చూసి ఓ దండం పెట్టి ఇటు చూస్తే షాపులు, మళ్ళీ కాఫీ హోటలు, బార్బర్ షాపు ఇవి అవి అన్నీ ఉంటాయి మళ్ళీ పోలే. కాబట్టి మాకు ఎక్కడ సంసారంలో దేవుడు అన్న ఎక్కడా కనపడలేదండి, మా ఊళ్ళోనూ కనపడలేదు, తిరుపతి కొండ మీద కనపడలేదు. మీకేమో అంతటా దేవుడే అంటున్నారు, ఏమిటి రహస్యం అని అడిగారు రమణ భగవాన్. ఆయన అన్నారు, దీంట్లో ట్రిక్ ఉందాయా, నీకు హృదయంలో దేవుడు కనపడ్డప్పుడే బయట దేవుడు కనపడతాడు. నీకు హృదయంలో దేవుడు బదులు దెయ్యం కనపడుతుంటే, లేకపోతే మరొకటి ఏదో కనపడతాం, మీరు కళ్ళు మూసుకుని హృదయంలో మీకేం కనపడింది అది మీరు ముందు నాకు చెప్పండి, మీకు బయట ఏం కనపడుతుందో నేను చెప్తా. మీరు కళ్ళు మూసుకున్నప్పుడు మీ హృదయంలో మీకు ఈశ్వర భావన, అంతర్దృష్టి, ఇన్సైట్ అంటారు, అది మీకు కనుక అనుభవానికి వస్తే, మీరు కళ్ళు తెరిచినప్పుడు కూడా అదే అనుభవానికి వస్తుంది. మీకు దృష్టాంతం చెప్తా. ఒక ఆయన చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాడు, కళ్ళు తెరిచి చూశాడు, ఆయనకి ఏం కనపడుతుంది ప్రపంచం అంతా ఎలా కనపడుతుంది? అందంగా కనపడుతుంది, సూర్యోదయం చాలా బాగుంది,
ఈ పిల్లలు చాలా అందంగా ముద్దొస్తున్నారు, వీళ్ళందరూ మంచి మనుషులు, మనవాళ్ళు వీళ్ళు అని అలా కనపడుతున్నారు. ఏమండి, ఆయన కళ్ళు మూసుకున్నప్పుడు చాలా కోపంగా, చాలా అసహనంతో, ద్వేషభావంతో ఉన్నాడనుకోండి. కళ్ళు తెరిస్తే ఏం కనపడుతుంది? అందమైన సూర్యోదయం కనపడదు, ముద్దు గొలిపే పిల్లలు కనపడరు, ఉల్లాసవంతులైన జనులు బంధువులు వాళ్ళు కనపడరు. ఇంకేం కనపడుతుంది? అంత ద్వేషభావంతో, శత్రుభావంతో, మన మీద శత్రువులు వాళ్ళే కనపడతారు, ఇంకెవళ్ళు కనపడతారు. ఆ ద్వేషంలో ఉన్నవాడిని వాడికి ఎవరు కనపడతారంటే శత్రువులు కనపడతారు, ఇంకెవళ్ళు కనపడరు. ప్రేమలో ఉన్నవాడికి మిత్రులు తప్ప ఇంకెవళ్ళు కనపడరు. కాబట్టి మీ మనస్సులో ఏముందో బయట మీకు అదే కనపడుతుంది. మీ మనస్సులో మీకు ఈశ్వర అనుభవం కలిగితే, లోపల ఈశ్వర అనుభవం కలిగితే బయట కూడా మీకు ఈశ్వరుడే అనుభవానికి వస్తుంది. ఎప్పుడు కూడా మీకు ఒక చిన్న రహస్యం చెప్తాను, ఆలోచించండి. మీకు ప్రపంచం ఎలా కనపడుతోంది అనేది మీ మనస్థితిపై ఆధారపడి ఉంటుంది. మీ మనస్థితిలో జ్ఞానం ఉంటే మీకు ప్రపంచంలో అంతటా జ్ఞానం కనపడుతుంది. ధర్మరాజుకి దుర్యోధనుడికి పరీక్ష పెట్టారు. ఈ హస్తినాపురంలో, హస్తినాపురం అనే మహానగరంలో సత్పురుషులు ఎంతమంది ఉన్నారో మీరు వెతికి లెక్క చెప్పాలి మాకు. దుష్టులు ఎంతమంది ఉన్నారు, సత్పురుషులు ఎంతమంది ఉన్నారో లెక్క ఇవ్వాలి అని పురమాయించారు. మీకు వారం రోజుల టైం. వారం రోజుల తర్వాత ధర్మరాజు గారు వచ్చి, నాకు దుష్టులు ఎవరిలో కనపడలేదు, అందరూ సత్పురుషులే కనపడ్డారని చెప్పాడు. దుర్యోధనుడు వచ్చి, నాకు సత్పురుషుడు ఎవడో కనపడలేదు, అందరూ దుష్టులే కనపడ్డారని చెప్పాడు. అంతే. కాబట్టి ధర్మరాజు గారు చూసిన ప్రపంచం ధర్మరాజు గారి హృదయము, మనస్సు యొక్క ప్రొజెక్షన్. ఇప్పుడు సినిమా తెర మీద మీకు ప్రపంచం కనపడుతుంది. ఆ ప్రపంచము సినిమా తెర మీద ఉన్న ప్రపంచమా, లేకపోతే ఈ ప్రాజెక్టర్ నుంచి ప్రాజెక్టు చేయబడిన, ఫిలిము ద్వారా ప్రాజెక్టు చేయబడ్డ ప్రపంచమా? ప్రాజెక్టు చేయబడ్డ ప్రపంచం. ఫిలింలో ఏ ప్రపంచం ఉంటే అది తెర మీద కనపడుతుంది. అదేవిధంగా మనస్సే ఫిలిము. మనస్సేనే ఫిలిం మీద మీకు ఏ ప్రపంచం ఉంటే కళ్ళు తెరిచినప్పుడు ఆ ప్రపంచము తెర మీద, ప్రపంచ కాలము అనే తెర మీద, దేశము అనే తెర మీద, దేశకాలములు అనే తెర మీద మీ మనస్సులో ఉన్న ప్రపంచమే కనపడుతుంది. కాబట్టి లెక్క ఒక్కటే, మీకు ప్రపంచం బాగున్నట్టుందా, బాగులేనట్టుందా? బాగున్నట్టుంది అంటే మీ మనస్సు బాగుందని అర్థం. అబ్బే, ప్రపంచం ఏమీ బాగులేదండి, చెడిపోయింది ప్రపంచం అంటే అర్థం ఆయన మనస్సు చెడిపోయింది. నిజంగా అలా ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, మనస్సు చెడిపోయి ఉన్నాడు అని అర్థం. మీకు హృదయంలో దేవుడు కనుక అనుభవానికి వస్తే ఎలా అనుభవానికి వస్తాడు అంటే, ఒక ఆనంద రూపంగా, ప్రేమ రూపంగా, నిశ్చింత, ఏ రకమైనటువంటి కామ క్రోధాదులు లేని ఒక ప్రసన్నత రూపంగా మీకు దేవుడు అనుభవానికి వస్తాడు. ప్రేమ రూపంగా అనుభవానికి వస్తాడు. సద్రూపంగా అంటే ఎగ్జిస్టెన్స్, ద బీయింగ్, ఉనికి, ఉండుట అనే రూపంగా అనుభవానికి వస్తాడు. ఆ రూపంగా మీకు హృదయంలో దేవుడు అనుభవానికి ఎంత బలంగా వస్తే మీకు బయట జగత్తులో దేవుడు అంత బలంగా కనపడతాడు. కాబట్టి దేవుడు కోసం బయట వెతకద్దు. అంటే మరి బయటకు చూసినప్పుడు దేవుణ్ణి చూసే ప్రయత్నం చేయండి, తప్పేం కాదు. కానీ దేవుడు హృదయంలో చాలా దగ్గరగా ఉన్నాడు. తర్వాత దేవుడు దాగి ఉన్నాడా లేకపోతే, ఇప్పుడు సూర్యుడు దాగి ఉన్నాడా లేకపోతే సూర్యుడు ప్రకాశిస్తుంటే మేఘాలు సూర్యుడిని కప్పివేసి ఉన్నవా అని కనుక మనం పరిశీలిస్తే, సూర్యుడు దాగుకోలేదు. సూర్యుడు ప్రకాశించడం మానేసి తనని తాను కప్పేసుకుని, పైకి కనపడకుండా కప్పేసుకుని ఆయన వెళ్ళాడు. ఆయన దివ్యంగా జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూనే ఉన్నాడు. ఈ మేఘాలే కప్పేసిపోతాయి. మేఘాలు కప్పేస్తే మనకు ఏమనిపిస్తుంది? సూర్యుడు దాముకున్నాడు అని అనిపిస్తుంది. అలాగే హృదయంలో శ్రీకృష్ణుడు దాముకోలేడు, మనమే ప్రకాశిస్తున్నటువంటి ఆత్మరూపుడైన దైవం మీద, దేవుడి మీద అజ్ఞానం అనే మనస్సులో ఉండేటువంటి ఆ రాంగ్ వాల్యూస్, కామక్రోధాదులు, రాగద్వేషములు మొదలైనటువంటి ఆ దోషములతో, మాలిన్యంతో కూడిన మనస్సు అనే పరదాని మనం పడేసి పెట్టాం. దాంతో ఆ పరదా కింద దేవుడు ఉన్నాడు. ఒక సాధువు ప్రయాణం చేస్తున్నాడు ఊరి నుంచి ఇంకో ఊరికి.
పూర్వం రోజుల్లో గ్రామాలు దూరం దూరంగా ఉండేవి, మధ్యలో అడవి ఉండేవి. ఈ అడవి మార్గంగా ప్రయాణం చేశాడు. సాయంకాలం అయ్యేటువంటి గ్రామం పొలిమేరల్లోకి వచ్చాడు. ఇంకొక ఒక మైల్ నడిస్తే గ్రామం. ఆ పొలిమేరల్లో ఒక పాడుబడిన శివాలయం ఉంది. ఆ శివాలయంలో గర్భగుడి ఉంది. ఆ గర్భగుడి అంతా కూడా ఈ బల్లి గుడ్ల గోబలు, తర్వాత పావురాలు, పక్షులు, అవన్నీ గూళ్ళు కట్టేసి దాని నిండా రెట్టలు వేసేసి అదంతా కూడా కవర్ అయిపోయి ఉంది. అక్కడ అసలు దేవుడు లేడు, దేవుడు లేడు. అంతా మట్టితోటి కవర్ అయిపోయింది. ఊరికే గర్భగుడి ఆకారం మాత్రమే కనుకుంటుంది, లోపలికి అడుగు పెట్టడానికి లేదు. అంతా ఈ పక్షుల రెట్టలతోటి, గోళ్లతోటి, మట్టితోటి, ఆ చెత్తతోటి కవర్ అయిపోయింది. బయటేమో ప్రాకారం అది ఉంది, అదంతా పాడుబడింది. ఆ సాధువు కనిపించింది, ఇక్కడ మనం శివుణ్ణి ప్రతిష్ఠ చేయాలి అని అనిపించింది. ఎందుకంటే ప్రాచీన శివాలయం, కొత్త శివాలయం కట్టడం ఎందుకు, దీన్ని మనం ఉద్ధరణ చేస్తే, పునఃప్రతిష్ఠ చేస్తే సరిపడుతుంది అని మొన్నాడు గ్రామంలోకి వెళ్ళాడు. గ్రామస్థులందరినీ సన్యాసి కాబట్టి కొమ్మలు పెట్టాడు, అందరూ ఒక చోట సమకూడారు. వీళ్ళందరినీ యాత్ర కింద తీసుకొచ్చారు ఈ ఆలయాన్ని. ఇక్కడ మనం కొత్తగా శివలింగాన్ని ప్రతిష్ఠ చేద్దాము అని ఒక ప్రపోజల్ పెట్టాడు. ప్రపోజల్ పెడితే గ్రామ పెద్దలు అందరూ 100 జనం ఉన్నారు పెద్ద సభ. వాళ్ళందరూ ఎస్ ఎస్ వీళ్ళు మేము సంపాదిస్తాము, మేమేమో శ్రమదానం చేస్తాము, కష్టపడి వర్క్ చేస్తాము, కొత్త కొత్త రాళ్ళు తెప్పిద్దాం చెప్పుదాం, ఆ శివలింగాన్ని కాశీకి ఎవరైనా పండితులు వెళ్ళి అక్కడ మంచి శివలింగాన్ని సెలెక్ట్ చేసి తీసుకురావడానికి ఓ పండితుడు ముందుకు వచ్చాడు. నాకు మీరు ఒక 10,000 రూపాయలు కనుక చందా తయారు చేసి ఇవ్వండి, నేను కాశీ వెళ్ళి మంచి శివలింగాన్ని తీసుకొస్తాను అని ఒక పురోహితుడు ముందుకు వచ్చాడు. ఈ లోపల వాళ్ళందరిలో ఒక పండు ముదసలి ఒక ఆయన ఉన్నాడు, పండు ముసలి ఆయన లేచాడు. అయ్యా వీళ్ళందరూ వీళ్ళందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఎందుకంటే అప్పుడే చందా పుస్తకాలు ప్రింట్ వేయించడానికి ఆర్డర్లు ఇచ్చాదని హడాహడి ఉన్నారు. ఎందుకంటే చందా వసూలు చేయడం సమావచ్చు, పత్రికలు ప్రింట్ చేద్దాం, చందాలు వసూలు చేద్దాం, వీళ్ళ దగ్గరికి వెళ్దాం, వాళ్ళ కమిటీ ఫారం చేద్దాం, సెక్రటరీ ఎవడో ప్రెసిడెంట్ ఎవడో, అలా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ సాధువు గారు కూడా వీళ్ళందరినీ బాగా ప్రోత్సాహం చేస్తూ తయారీలో ఉన్నారు. అప్పుడే కమిటీ ఫార్మేషన్ ప్రయాణంలో ఓ పండు ముసలాయన ఒక ఆయన వచ్చాడు. అయ్యా మీరందరూ కొంచెం కామం అయితే నేను మాట చెప్తాను, వింటారా అంటే ఆ ముందే వాడు అయ్యా కూర్చో నీకే సంబంధం లేదు కూర్చోండి అలా కదా ఆయన మాట వెళ్దావారు ఎవరో సలహా చెప్తే అప్పుడు వీళ్ళందరూ గడబడి మానేసి కూర్చుంటే అప్పుడే చెప్పాడు, మీరు శివలింగం ప్రతిష్ఠ చేయక్కర్లేదు, శివలింగం అక్కడే ఉంది అని చెప్పాడు. అంటే వీళ్ళందరూ ఉక్కు మీద వేలేసుకున్నారు. ఆ సాధువు నీకెలా తెలుసు, నాకు తెలుసండి అక్కడే ఉంది శివలింగం. నిజమా? అవును. మరి కనపడదు, మరి కనపడదు అంతే. అప్పుడు పరిగెత్తుకెళ్ళి ఓ 2-3 గడ్డపారలు, ఆ గుణపాలు తీసుకొచ్చి తవ్వి ఆ రెట్టలు, ఆ మట్టి మశానం, చెత్త చెదారం అన్నీ తొలగించి పారేస్తే లోపల నుంచి స్ఫటికలింగం బయటపడింది. స్ఫటికలింగం ఓ బకెట్ నీళ్లు పట్టుకొచ్చి దాన్ని శుభ్రంగా మట్టినంతనే కూడా నీళ్లు పోసి తుడి చేస్తే అత్యద్భుతమైనటువంటి శివలింగం. పరమాత్మ సమాహిత, పరమాత్మ మన హృదయంలో ఎప్పుడూ దగ్గరగానే ఉన్నాడు. అయితే ఎలాగైతే అక్కడ శివలింగాన్ని ఇవన్నీ రకముల మాలిన్యాలు కప్పివేసాయో, ఆ మాలిన్యాలు ఈ పక్షి రెట్టలు ఇవన్నీ ఒక రోజులో నిర్మాణమైనవి కాదు, కొన్ని సంవత్సరాలు దశాబ్దాలు పక్షులు అక్కడే మకా ఉండడంతో, చెత్త చెదారం నింపేయడంతో అదంతా అలా తయారైపోయి గట్టిపడిపోయి, మాలిన్యం అంతా గట్టిపడిపోయి గుణపాలతో తవ్వి పారలతో తీస్తే కానీ రానంతగా గట్టిపడిపోయి ఉంది. అలా అయిపోయింది మన మనస్సు. దాంతో శివలింగము లోపల, అంటే లోపల ఏదో లింగం ఉంటుందని అలా అనుకున్నారు. నేను ఉంటే దృష్టాంతం మటుకే చెప్పాను చూడండి. ఆత్మలింగం అంటూ ఉంటారు, వాళ్ళు ఆత్మలింగం లేదు ఏం లేదు, వాళ్ళు ముందు తెప్పిస్తారు. స్ఫటికలింగం ఒకటి తెప్పించి, అది కొంచెం నున్నగా శుభ్రంగా ఉన్న స్ఫటికలింగం ఒకటి తెప్పించి దాన్ని కంఠంలో పెట్టి ప్రాక్టీస్ చేసి అభ్యాసం చేసి ఇక్కడ పెడతారు. సగం మింగడం, పూర్తిగా మింగేస్తే కడుపులో వెళ్ళిపోతుంది, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. బయటికి వామిట్ చేసేస్తే బయటే ఉంటుంది, అలా ఇక్కడ పెడతారు. పెట్టి ఏదో అర్ధరాత్రి శివరాత్రి శివలింగం వస్తుంది, శివలింగం తీస్తారు, ఆత్మలింగం తీస్తారని చెప్పేసి చుట్టూ భక్తుల్ని పోగేసి భజనలోని బాగా చేసి వీడియోలోని పెట్టి
ఆయన చాలా ఇబ్బంది పడుతూ కూర్చుని ఉంటాడు. ఎందుకంటే ఇక్కడే ఏదో నేను నమ్మిట్టుకుంటే ఇబ్బంది కాకపోతే ఏముంటుంది, అదేమీ సుఖంగా ఏమైనా ఉంటుందా? సో అలాగా అలా ఊరికే గంభీరంగా కూర్చుని ఉంటాడు, అలా చాలా ఇబ్బంది పడతాం. కడుపులో వాంతి చేసుకుని వాడు పాఠం ఏం చెప్తాడు అన్నట్టు, లేకపోతే కూర్చోవడం ఎలా కూర్చుంది, అలాగే ఉంటాడు ఇబ్బంది పడతాం. మొత్తానికి 12 అయింది, నీ పురోహితులు 12 అయింది బాబు అని అనేప్పటికీ అది రొంతా వామిట్ చేస్తుంది. ఏమంటే మీరు వాంతి ఏది చేస్తారండి, అంతకుముందు మింగింది వాంతి చేస్తారా, లేకపోతే అంతకుముందు మింగింది కూడా వాంతి చేస్తారా, ఎలా వాంతి చేస్తారు? మీరు వాంతి చేశారు అంటే అది అంతకుముందు నోట్లో వేసింది అయ్యి ఉండాలి, లేకపోతే వాంతి ఎలా చేస్తామండి? సో ఆ లింగాన్ని అంతకుముందు నోట్లో పెట్టేసి ఇప్పుడు వాంతి చేస్తారు అంటే ఆ గ్లాసులో వేస్తాడు, గ్లాసులోకి వామిట్ చేస్తాడు, వామిట్ చేసి బతుకు జీవుడు అనుకుంటాడు. అయింది, ఈ ఏడాదికి శివరాత్రి పూర్తయింది. ఈ శివరాత్రి అంటే ఇదో సమస్య, బతుకు జీవుడు మళ్ళీ ఏడాది దాకా ఈ కష్టం ఉండదు. లోపల నొప్పి నొప్పిగా కూడా ఉంటుంది, పైకి మాత్రం చాలా గంభీరంగా ముఖం పెట్టి సో ఇదిగో ఈ గ్లాస్ అందరికీ చూపించడం, దాన్ని చూపించడం ఏమిటి, ఏమైనా అర్థం ఉందో దానికి. అదే లింగం అంటే ఎక్కడి నుంచి వచ్చిందని, కడుపులోంచి అలా వచ్చేసిందినా, అలా వచ్చేసింది కడుపులోంచి, అలా లింగాలు వచ్చేస్తుంటే హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రే తీయించుకోవాల్సిందే మంచిది. ఇదంతా కూడా మోసం తప్ప ఏమీ కాదు, ప్రజల్ని మోసం చేయడం. ప్రజలు అమాయక ప్రజలు, మేము మోసం, మమ్మల్ని ఎవరైనా మోసం చేసి వాళ్ళు ఉన్నారా, మమ్మల్ని మోసం చేయండి మేము సిద్ధంగా ఉన్నాం అన్నట్టుగా ఉంటారు ప్రజలు. మరి ఏం చేస్తారు, మోసగింపబడ్డానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉంటారు, అమాయకంగా ఉంటారు. సో వాళ్ళని మోసగించేందుకు ఒకటి సిద్ధం, ముందుకు వస్తాడు. అది కాదు నేను చెప్పుకున్నది, అది కాదు ప్రతి మనిషిలో అందరిలో. ఇప్పుడు అలాంటి లింగం తీయాలంటే ఆయన ఒక్కడే తీయాలి, మీరు తీయలేరు నేను తీయలేను, అలా కాదు. ఆయన తీసి ఆయన ఎవరో తీయాలి, ఎవరో నాకు తెలియదు, ఎక్కడో విన్నా కథ. సో ప్రతి మనిషి హృదయంలో పరమాత్మ చాలా దగ్గరగా సమాహిత. కొంతమంది ఏవో భావజాలం పెట్టుకుని ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే దేవుడు అంటే దేవుడు ఇప్పుడు ఎక్కడండి, ఇది కలికాలం కదా, కలికాలంలో దేవుడు ఉండడు, దేవుడు పారిపోయాడు, స్వర్గానికి వెళ్ళిపోయాడు, వైకుంఠానికి వెళ్ళిపోయాడు. కలికాలంలో దేవుడు ఎక్కడ ఉంటాడు, కలే ఉంటాడు. ఆ త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, కృతయుగంలో దేవుడు ఉండేవాడు, దేవుడు నేల మీదే ఉండేవాడు. ఇప్పుడు ఈ మనుషుల యొక్క పాపానికి భయపడిపోయి బెదిరిపోయి దేవుడు పారిపోయాడు, స్వర్గానికి పారిపోయాడు అని చెప్తారు. అంటే కొంతమంది దేవుణ్ణి ఒకనొక కాలానికి కట్టి పారేస్తారు, ఆ కాలంలో ఉంటాడు ఇంకో కాలంలో ఉండడు అన్నట్టు. మరి కొంతమంది దేవుణ్ణి ఒక దేశానికి కట్టి పారేస్తారు, దేశం అంటే కంట్రీ అని కాదు, ఒక స్థానానికి కట్టి పారేస్తారు. దేవుడు అంటే దేవుడు ఇక్కడ ఎందుకు ఉంటాడండి, వైకుంఠంలో ఉంటాడు దేవుడు. అయ్యా వైకుంఠం అంటే ఎక్కడ ఉంటుందా, ఎక్కడ ఉంటుందా, భూర్భువ సువర్ లోకాలని 14 లోకాలు దాటిన తర్వాత సత్యలోకం పైన ఎక్కడ ఉంటుంది. అయ్యో బాబు ఇప్పుడు అక్కడెక్కడో వైకుంఠం ఉంటే మనకి ఎలా తెలుస్తుంది, కాబట్టి అక్కడే ఉంటాడు, ఇక్కడ ఎందుకు ఉంటాడు, ఇక్కడ ఎక్కడైనా చుట్టుముట్టు ఉండే ఉపాయం ఏమైనా ఉందంటే కలియుగ వైకుంఠం మీకు 700 మీద ఉంటాడు. మీరు రాత్రి ప్రయాణం చేసి బస్సు ఎక్కి వెళ్తే అక్కడ ఉంటాడు, 2 రోజులు క్యూలో నిలబడితే మీకు దర్శనం ఇస్తాడు. అక్కడ ఉంటాడు కానీ మార్కెట్ ప్లేస్లో దేవుడు ఉంటాడు అని కొంతమంది దేవుణ్ణి ఒకనొక దేశానికి కట్టేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఏమంటారంటే ఏమంటే దేవుడు ఏంటంటే దేవుడు ఎవడో తెలియదా నీకు, చూడు ఈ కృష్ణుడి విగ్రహం ఉంది ఇదే దేవుడు, ఓహో అలాగా ఇదే దేవుడు, మరి మా ఇంట్లో శివలింగం ఉన్నది అది దేవుడు అంటే అది దేవుడు కాదు ఇదే దేవుడు అని దేవుణ్ణి ఒకనొక ఆకార విశేషానికి కట్టేసేటువంటి ప్రయత్నాన్ని మరికొంతమంది చేస్తారు. వాస్తవంలో పరమాత్మ యొక్క యథార్థ స్వరూపం కాలబంధమునకు, దేశబంధమునకు, ఆకార బంధమునకు అతీతమైనది. సర్వదేశములలో, సర్వకాలములలో, సర్వ రూపములలో దేవుడే ఉన్నాడు. అంచేతనే ఆయనకి విష్ణు అని పేరు. విష్ణు అంటే అర్థం అది, ఎక్కడో ఓ చోట ఉండేవాడు విష్ణు ఎందుకు అవుతాడు, అంతటా ఉండేవాడే విష్ణు. ఎక్కడో ఓ కాలంలో ఉంటే మరో కాలంలో లేకపోతే దేవుడే కాదు, ఓ రూపంలో ఉండి మరో రూపంలో లేకపోతే దేవుడే కాదు. దేవుడు సర్వత్రా ఉన్నాడు, బాగా దగ్గరగా ఉన్నాడు. ఎంత దగ్గరగా ఉన్నాడంటే మన హృదయంలో ఆత్మరూపంగా పరమాత్మ సమాహిత.
అయితే ఇంత దగ్గరగా ఉన్న ఈ దేవుడు ఎవడికి సాక్షాత్కరిస్తాడు అంటే, మీరు రెండు కండిషన్స్ని మీరు సాటిస్ఫై చేస్తే మీకు సాక్షాత్కరిస్తాడు. హామీయే, ఏమి సందేహం లేదు. రెండు కండిషన్స్ ఏమిటా? రెండు కండిషన్లు జితాత్మనః. ఆ శ్లోకంలో కింద రెండు పదాలు ఉన్నాయి. ఆ రెండు పదాలని పైన ఉండే రెండు పదాలకే కలిపి అన్వయించాలి. శీతోష్ణ సుఖ దుఃఖేషు జితాత్మనః, అది ఒక కండిషన్. రెండవ కండిషన్ అండ్ అంటారు, ఒకటి అండ్ రెండు, మొదటిది మరియు రెండవది. తథా అంటే అండ్ మరియు. రెండవ కండిషన్ ఏమిటి మీకు తెలిసే, మీకే తెలిసిపోతుంది. శీతోష్ణ సుఖ దుఃఖేషు ప్రశాంతస్య, అయిపోయింది. అటువంటి వాడికి ఈ రెండు కండిషన్లు ఎవడైతే ఫుల్ఫిల్ చేయగలుగుతాడో, ఎవడు సాటిస్ఫై చేస్తాడో వాడికి దేవుడు చాలా దగ్గరగా తన హృదయంలో ఆత్మరూపుడుగా కనబడుతూ ఉంటాడు. రెండు కండిషన్. గీతలో ఈ సమత్వము అనేదాన్ని చాలా గొప్పగా గొప్ప పట్టుదలతోటి శ్రీకృష్ణుడు ప్రతిపాదిస్తాడు. సమం సమ చాలాసార్లు చెప్పాను మీకు కూడా. నిజానికి శ్రీకృష్ణుడు ఏ లెవెల్ దాకా పట్టుకుపోతాడంటే ఈ సమత్వాన్ని, అసలు ఈ సమత్వమే యోగం అని ముందు డిఫైన్ చేశాడే. సమత్వం యోగం వచ్చేది. యోగము అంటే జీవుడికి దేవుడికి కలయిక, దాన్ని యోగము అంటారు. జీవుడికి దేవుడికి కలయిక కలగా, దాన్ని యోగం అంటారు. కలయిక లేకపోతే యోగం లేదు. కాబట్టి ఈ సమత్వం ఉన్నట్లయితే అది జీవుణ్ణి దేవుణ్ణి కలిపేస్తుంది, జీవుణ్ణి దేవుడితో కలుగుతుంది. అంచేతనే ఆ సమత్వానికే యోగం అని పేరు అని చాలా ముందే చెప్పాడు. గుణోధ్యాయంలో చాలా ముందు చెప్పాడు. సో సమ దుఃఖ సుఖం ధీరం సోమృతత్వాన్ని కల్పతే గుణోధ్యాయంలో చెప్తాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నాకు మోక్షం కావాలి. మోక్షం అంటే ఈశ్వర సాక్షాత్కారానికే మోక్షం అని పేరు. నాకు నువ్వు కావాలి. నువ్వు కావాలంటే ఎక్కడ దొరుకుతావు, ఎప్పుడు దొరుకుతావు, ఏ రూపంలో దొరుకుతావు? నేను నీకు ఇప్పుడు ఇక్కడ నీ హృదయంలో ఆత్మరూపంగా దొరుకుతాను అని ఆయన సమాధానం. ఓకే, మరైతే నేనేం చేయాలి నువ్వు దొరకాలి అంటే, నువ్వు ఈ రెండు కండిషన్లు సాటిస్ఫై చేయంటే నీ తరఫు నుంచి ఈ రెండు పనులు చేయి. ఏమిటా రెండు పనులు అంటే, శీతోష్ణ సుఖ దుఃఖేషు జితాత్మనః. అక్కడ ఆత్మ అంటే దేహం, దేహానికి సంబంధించి ఒక రూలు. దేహము మనస్సే నుండి రెండే పాఠం ఎంతసేపు రెండింటిగా. అసలు ధ్యాన యోగం అంటే ఏంటండి? ధ్యాన యోగం అంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేయాలంటే ఏం చేయాలండి? దేహాన్ని ఇటువంటి ప్రచారం చేయడం మనసు ఒకటి కూర్చోబెట్టాలి. ఆసనము ఒక స్టెప్ అయింది. రెండో స్టెప్ ఏమిటి? మనస్సునే ఏకాగ్రం చేయాలి. అంతే, రెండే పనులు. ధ్యానం అంటే దేహంతో చేసేది ఒకటి ఉంటుంది, మనస్సుతో చేసేది రెండవది ఉంటుంది. అయిపోయింది ధ్యానం ఏది. అంతే, ధ్యానమే యోగము. అంటే దేవుడితోటి కలయిక, జీవుడికి పెట్టేది ధ్యానమే, ధ్యాన యోగము. బస్, దేహంతో ఒకటి, మనస్సుతో రెండు. సో జితాత్మనః అంటే జితదేహస్య, దేహాన్ని జయించాలి. జయించడము అంటే వశం చేసుకోవడం అని అర్థం. ఈ జయించడం అనేది ఎలా వచ్చిందంటే, పూర్వకాలంలో ఒక రాజు ఇంకొక సామంతరాజుని జయించాడు అనుకోండి. యుద్ధం చేసి జయించినప్పుడు ఆ సామంతరాజు యొక్క అంతఃపురం, అంతఃపురంలో ఉండే సంపదలు, ఆఖరికి దాంట్లో ఉండే మనుషులు కూడా వీడి వాళ్ళు అయిపోతారు, వీడి అధీనంలోకి వచ్చేస్తారు. దాన్ని జయించడం అంటే, సో వీడికి వశమైపోతారు. ఆ రాజుకి ఖజానాలో కోట్ల రూపాయలు ఉన్నాయనుకోండి, ఓడిపోయిన వాడివి, ఆ ఖజానా అంతా ఈ నెగ్గిన వాడిది అయిపోతుంది. ఆఖరికి ఆ రాజుగారు అంతఃపుర స్త్రీలను కూడా వీడే చేరపట్టేసేవాడు. ఆయనకి సంబంధించిన ప్రతీదీ వీడిది అయిపోతుంది. దాన్ని జయించడం అంటారు. అంటే వశంలో పెట్టుకోండుట అని అర్థం. సో జితాత్మన అంటే దేహాన్ని జయించాలి, దేహాన్ని వశంలో పెట్టుకోవాలి. సో దేహాన్ని జయించిన దానికి నిదర్శనం ఏమిటి? దేహాన్ని జయించడం అంటే ఏమిటి? మనం ఎలా ఉంటామంటే, ఎదరవాడిని జయించాలని ప్రయత్నిస్తాం. ఇంట్లో వాళ్ళందరూ నా చెప్పిన మాట విని నా వశంలో ఉండాలి. ఇంట్లో వాళ్ళు ఉంటే సరిపడదు, ఊళ్ళో వాళ్ళు కూడా నా వశంలోనే ఉండాలి, అందరూ నాకే ఓటు వేయాలి. ఊళ్ళో వాళ్ళు ఉంటే సరిపడదు, మొత్తం రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ నాకే ఓటు వేయాలి. వీడి ఆశక అంతే ఉండదు, కానీ వాడి దేహం వాడి వశంలో ఉండదు. ఆ విషయం మీకు ఎలా తెలుసు అంటే,
కుర్చీలో కూర్చోబెట్టడానికి ఒక బాడీ గార్డు, లేవదీయడానికి ఇంకో బాడీ గార్డు. ఇప్పుడు వాడి దేహంలో వాడి వశంలో లేదని తెలియట్లేదు, చూస్తే తెలియట్లేదండి. ముంజేతి కంకణానికి అర్థమేలా? సో పెద్ద పెద్ద దేహాలు వేసుకుని ఆ వశంలో లేకుండా ఇంకొకళ్ళతో సేవలు చేయించుకుంటూ మీరు అడిగినట్లు ధనవంతులు ఉండాలి. వాళ్ళు దేహానికి బానిసిన తప్పిస్తే దేహాన్ని విషయంలో ఎక్కడ పెట్టుకున్నట్టు? వాళ్ళంటే రాజకీయ నాయకులు ధనవంతులు కానీ మనం మాత్రం, మనం ఆ దోషం మనం చేస్తే మనం కూడా దోషం ఉన్నట్టే. దీంట్లో ఒకళ్ళకి నిందించేది ఏమీ లేదు. దేహం నా విషయంలో ఉండాలి. ఎలాగా, ఎలా తెలుస్తుంది నాకు విషయంలో వచ్చినట్టు? చూడండి, చలి వేడి వస్తూ ఉంటే పోతూ ఉంటాయి, శీత ఉష్ణ. సో అవి వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటున్నారు? దేహం వశంలో మీరున్నారా? దేహము వశంలో మీరున్నారా? మీ వశంలో దేహం ఉన్నదా? ఇది పరిస్థితి. ఇంకో దృష్టాంతం చెప్తా. ఒకసారి రాత్రి 10 టెలిఫోన్ వచ్చాడు, అర్జెంటు జరువులు, అక్కడ ఏదో యాక్సిడెంట్ జరిగింది, వెంటనే బయలుదేరింది. సో నేను ఉన్నాను, ఇంకొక ఆయన ఉన్నాను. ఆ ఇంకొక ఆయన డ్రైవ్ చేయాలి, నేను కలిసి వెళ్ళాలి. రాత్రి 10 చలికాలం. సరే నేను ఒక షాల్లో ఏదో కప్పేసుకుని నేను బయలుదేరాను. షాల్ కప్పుకుని తనకేదో ఒక మఫ్లర్ లేకపోతే టోపీ పెట్టుకుని బయలుదేరాను. బాగా చలిగా ఉన్న ప్రాంతం, ఇంకా నన్ను డ్రైవ్ చేసి తీసుకెళ్లాల్సిన ఆయన డ్రెస్ వేయటం మొదలు పెట్టాడు. ఏ పని గమ్ములు డ్రెస్ చేసుకుని మనం ఉండిపోవాలి అక్కడ, పాపం వాళ్ళు కష్టంలో ఉన్నారు, మనం తొందరగా వెళ్ళాలి. అంటే ఇగో వేసుకున్నాను, డ్రెస్ వేసుకున్నాను, చలి మరి చలికాలం కదా. ముందు ధర్మలు వేశారు ఆయన, దాని మీద ఒక ప్యాంటు వేశాను. తర్వాత ముందు షర్ట్ వేసి దాని మీద స్వెటర్ వేసి దాని మీద ఇంకో స్వెటర్ వేసి తర్వాత కోటు వేశారు. ఆ కోటు జిప్పు పట్టదు, ఈ జిప్పులు పట్టవు. మామూలుగా మీరు రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద కొన్న కోటు జిప్పు ఏం పడుతుంది, అది ఆవేళ కొన్నప్పుడే జిప్పు పనిచేస్తుంది. మొన్నటి ఇంకా అది పనిచేయదు. మొన్న ఆ రోజుతో ఆ జిప్పు లైఫ్ అయిపోయింది. అది కూర్చోదు, పట్టదు, పట్టితే రాదు, దాంతో కుస్తీ పడుతుంది. ఇంకా పక్కన చేతులకు గ్లోవ్స్ ఉన్నాయి, కాళ్ళకి సాక్స్, ఆ తర్వాత బూట్లు, ఆ తర్వాత మెడకు ఒకటి కట్టేది ఉంది, చెవులకు కట్టేది ఉంది, తలకి కట్టేది ఉంది, ఇంకా చాలా ఉంది. అప్పుడే 10 అయింది. నేను అన్నాను, మీకు ఇంకా ఎంత టైం పడుతుందండి డ్రెస్సింగ్ అంటే? ఇంకో 10 పడుతుంది. ఏమంటే చాలండి, వేసుకున్నవి చాలండి, 10 అంటే అబ్బో చలిగా ఉంటుంది బయట. ఏమంటే ఆ మాత్రం చలి ఒంటికి, అంటే చలి అంటే అదే హిమాలయాల చలేం కాదు, మామూలు మన మామూలు హైదరాబాద్ చలే. అంటే అంత పిసలు చలి కూడా దేహానికి తగలకూడదు అన్నమాట. ఆ విధంగా చలి వస్తే బెంగ, ఇంకా వేడి వచ్చింది అనుకోండి, అమ్మగో వేడి 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 వేడి. ఈ విధంగా వెదర్ యొక్క మార్పులని మన, అవి మన జీవితాలని కలుషితం చేసేస్తూ, ప్రభావితం చేసేస్తూ, మనకి మనస్సుకి విశ్రాంతి లేకుండా చేసేస్తున్నాయా అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, న్యూస్ పేపర్ తెప్పించి చూడండి, నిన్న వర్షం పడలేదు, నిన్న పేపర్ చూస్తే వర్షాలు లేవు, ఎక్కడ పడితే అక్కడ అవినీతిగా, ఎక్కడ పడితే అక్కడ అనావృష్టి, ఎండిపోతున్నాయి మొక్కలు, ఎండిపోతున్నాయి, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నాడు అని రాస్తాడు. ఒకవేళ మొక్కలు ఎండిపోతే మాత్రం రైతులు ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలండి? అవసరం కదా, ఏదో ఫేస్ చేయాలి. కానీ ఇదో ఫ్యాషన్ కింద తయారైపోకూడదు కదా. ఆ మొన్నడు వర్షాలు పడతాయి, ఆ మొన్నడే 2-3 సెంటీమీటర్లే పడితే వర్షాలు ఎక్కువైపోయాయి, ట్రాఫిక్ లాభాలు వచ్చేసి లో లయింగ్ ఏరియాస్ అన్నీ నిండిపోయాయి, పంటలన్నీ కూడా కలుషితం అయిపోయాయి, రైతులకేమో 10 నష్టం వచ్చింది, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారంట. ఇప్పుడు ఏం చేయాలంటారు మీరు? వర్షం పడాలా వద్దా? ఇది ఎలా ఉందంటే, ఏదో సామెత చెప్పినట్టుంది తప్పిస్తే, ఇది ఏం చేయాలి? ముందుకు వెళ్ళడానికి లేదు, వెనక్కి రావడానికి లేదు అన్నట్టు అయిపోయింది. వర్షం పడను పడకూడదు, పడకుండా ఉండను ఉండకూడదు, కైసా హై. సమాజ జీవనం అలా తయారైపోయింది. తర్వాత మొన్న ఒక రైతు చెప్తుంటే నాకు చాలా దుఃఖం అనిపించింది. అతను అంటాడు, వర్షాలు ఎక్కువైపోయి పంటలు మునిగిపోయాయి, ఇలా అయినట్లయితే మాకు ఈ పంటలు పడైపోతాయి, మేమేమో ఆత్మహత్య చేసేసుకోవాల్సి ఉంటుంది, ప్రభుత్వం ఏదైనా చేయాల్సి ఉంటుంది అంటున్నాడు టీవీలోకి వచ్చేసి. అలాగా 100 అన్నారనుకోండి, దాంట్లో ఒకడు నిజంగా పొరపాటున వెళ్ళి ఏముందో మింగి చచ్చిపోతాడు. అటువంటి వాతావరణం నిర్మాణం చేయకూడదు మనం. అలాగే మనమే పనికట్టుకుని దాన్ని నిర్మాణం చేస్తున్నామా అని అనిపిస్తుంది. పోనండి, సమాజ జీవితం ఎలా ఉన్నా మన జీవితంలో
అటువంటి పరిస్థితిని మనం నిర్మాణం చేసుకోకూడదు. మనం దేహాన్ని మన అధీనంలో పెట్టుకోవాలి. కేవలం అది ఒక నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. దేహము నా విషయంలో ఉంటుంది. చలి వచ్చినప్పుడు చలి నుంచి దేహాన్ని కాపాడుకుంటాము, వేడి వచ్చినప్పుడు వేడి నుంచి కాపాడుకుంటాము, దేహాన్ని ఏమో చెడగొట్టుకోము, దాని ఆరోగ్యాన్ని కాపాడుకుంటాము. అదే సమయంలో దేహాన్ని మరీ గారాబం చేసి మారాము చేసి దాన్ని సున్నితంగా సుకుమారంగా తయారు చేసి అది ముట్టుకుంటే కందిపోయిట్లా తయారు చేసినట్లయితే ఏమవుతుంది, ఏమవుతుందో చెప్పమంటారా? దేహం మీ వశంలో లేకుండా మీరు దేహానికి వశంలో అయిపోతే మీరు పైకి వెళ్ళలేరు. మీరు రెండు మెట్లు దాటి దేవుడిని చేరుకోవాలి. దేహము అనే మెట్టు, మనస్సు అనే మెట్టు దాటి దేవుడిని చేరుకోవాలి. దేవుడు అక్కడే ఉన్నాడు, ఎక్కడో లేడు. లోపలికి రెండు మెట్లు దాటి లోపలికి వెళ్తే మీకు దేవుడు అక్కడ ఉన్నాడు. ఆ పరదాన్ని తీయాలి. సో ఒక మెట్టు ఏమిటంటే దేహము అనే మెట్టు దాటాలి, దేహాభిమానం నుంచి బయటపడాలి. దేహంలో రోగం ఉండగా దేహాభిమానం నుంచి మనం బయటపడలేము, అది రూల్. అది ఇప్పుడు నేను మీకు దృష్టాంతం చెప్తాను, ఆలోచించండి. మోకాలు ఉన్న మోకాలి చిప్ప అంటారు, నీ అది ఒకటి ఉందని నా మటుక్కి నా సంగతి చెప్తున్నా. నాకు 55 ఏళ్ళు వచ్చే వరకు మోకాలు దగ్గర జాయింట్ ఉందని తెలియదు నాకు. దాని దారిన ఉంది, నా పని నేను చేసుకుంటున్నాను. 55 ఏళ్ళు వచ్చే తెలిసింది మోకాలు దగ్గర జాయింట్ ఉంది అని. ఎందుకు తెలిసిందో చెప్పండి మీరు. ఎందుకు తెలిసింది? నొప్పి వచ్చింది కాబట్టి తెలిసింది. నొప్పి లేనంతకాలం అది మనల్ని పట్టుకోదు, అది మనల్ని లాగదు వెనక్కి. నొప్పి వచ్చినప్పుడే మనం వెనక్కి లాగుతుంది. అప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళా. ఏమంటే దీని సంగతి ఏమిటి చెప్పండి అన్న. ఎప్పుడు లేదు నాకు మోకాలు నొప్పి. నేను కష్టపడి పనిచేసే స్వభావం కలవాలని దీని రహస్యం ఏమిటో చెప్పండి. అంటే ఆయన కొంచెం అరిగిపోయింది అయ్యా అది. అంటే ఇలా అరిగిపోతుంది, ఆ ఉంది అరిగిపోతుంది, నీకే కాదు అందరికీ అరిగిపోతుంది అది. ఎవరు దీనికి తేడా ఏం లేదు, ఈ పాత తలుపు బంధువులు అరిగిపోతాయి చూడండి అలాగే మంచిది. కాబట్టి ఇదేం రోగమేం కాదు, సహజంగా వచ్చేదాన్ని రోగం ఎందుకన్నా అనకూడదు. ఇంక ఇప్పుడు దీనికి ఏం చేయాలి? ఆయన చెప్పాడు, మీరు చక్కగా రోజు ఎక్సర్సైజ్ చేస్తే అది కంట్రోల్లో ఉంటుంది. 1, అరిగిపోయింది మళ్ళీ కొత్తగా అవ్వదు. ఇప్పుడు 16 ఏళ్ళ కొన్నాడు మోకాల్లాగా నా మోకాలు అవ్వాలంటే అవ్వదు, కానీ కంట్రోల్లో మీ వశంలో ఉంటుంది మీరు రోజు ఎక్సర్సైజ్ చేస్తే. 1. 2, నేను మందులు ఇస్తాను నొప్పి వచ్చినప్పుడల్లా వేసుకోండి. ఆ నొప్పి పోతుంది అని అడిగాను. పోదు, మందు వేసుకున్నప్పుడే పోతుంది, మళ్ళీ తర్వాత వస్తుంది. అయితే మందే కాదు అది, అది మందు ఎలా అవుతుంది? నువ్వు మందు వేసుకుంటే ఆ పూట నొప్పి తగ్గింది, మళ్ళీ మొన్నటి పొద్దునకి తయారంటే అది మందు అంటారా దాన్ని? అదేదో అలా నొక్కి పెట్టి అట్టే పెట్టినట్టు. ఓకే, 2 అయిపోయింది. 3 ఏమిటి చెప్పండి? అంటే సర్జరీ చేస్తాను. సర్జరీ చేస్తే ఏమవుతుంది? బాగుపడే అవకాశం ఉంది. దానికి కూడా బాగుపడుతుందనే హామీ లేదు. ఓకే, అయిపోయా, ఇంకా ఏమైనా వికల్పాలు ఉన్నాయి? అంతే 3 వికల్పాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మందు రాసేయమంటారా? వద్దు. మరి సర్జరీ మాట, సర్జరీ కూడా అవుతుంది. మరి ఏం చేస్తారు? ఎక్సర్సైజ్ చేస్తా. మీరు బిలీవ్ మీ, నేను ఎక్సర్సైజ్ చేశా. చేస్తే ఆ ఎక్సర్సైజ్లు ఏమో చెప్పాడు ఆయన, అవి చేశాను, తగ్గిపోయింది అంతే. ఏ ఇప్పుడు మళ్ళీ రాదని నేను చెప్పను. మళ్ళీ రాకుండా ఎందుకు వస్తున్నాం? ఇది శరీరం ఉన్న తర్వాత ఏదో వస్తూ ఉంటాయి. మళ్ళీ వచ్చినప్పుడు దానికి ఏదో మాటు పెట్టి ఏదో కాలక్షేపం చేస్తాం, అంతేగాని దాన్ని గురించి బెంగ పెట్టుకు అంటే. కాబట్టి దేహం కనుక అనారోగ్యం పాలైపోతే ఆ దేహాన్ని మీరు దాటలేరు. దేహమే ఒక బంధం అయిపోతుంది. ఆరోగ్యంగా ఉన్న శరీరము, దేహం అది మనల్ని బంధించదు, మనం విడుదల చేసేస్తుంది. పోపో, నువ్వు దేవుణ్ణి దర్శించడానికి పో, నేను నిన్ను నొక్కి పెట్టాను అని అన్నమయ్య కోశము. నేను నీకు అడ్డురానయ్యా, నువ్వు వెళ్ళు, నీవు దేవుడు దర్శనం చేసుకోపో అని అది మన విధులు దాని బంధం నుంచి విడిపోతుంది. కాబట్టి దేహారోగ్యము కిటుకు. దేహారోగ్యం ఎలా లభిస్తుంది? ఏమండి, మంచి నేను అడుగుతా చెప్పండి. మంచి ఖరీదైన భోజనం చేసి అనారోగ్యము రాకముందే మంచి ఖరీదైన మందులు వాడుతో ఖరీదైన భోగాల్లో నివసిస్తే దేహం ఆరోగ్యంగా ఉంటుందా? అడగక్కర్లేదు ప్రశ్న. లేకపోతే చలి వేడిల్లో, చలికి చలిని లెక్క చేయకుండా, వేడికి వేడిని లెక్క చేయకుండా, రెండింటినీ సహిస్తూ దేహాన్ని మారం చేయకుండగా, గారాబం చేయకుండగా, దాన్ని కష్టపడి పనిచేయిస్తూ ఉల్లాసంగా ఉత్సాహంగా దాన్ని వశంలో పెట్టుకుని ఉంటే, మన పని మనం చేసుకుంటూ ఉంటే ఆరోగ్యంగా ఉంటుందా అంటే
దాని సమాధానం దాని ముఖం మీదే ఉంది. కాబట్టి శీతోష్ణాలయందు సుఖదుఖేషు దేహానికి కొంచెం అనారోగ్యం చేస్తుంది. ఇంత ఏర్పాటు మనం చేసినా ఎంత ఆరోగ్యంగా ఉన్నా కొద్ది గొప్ప అనారోగ్యం చేస్తుంది. అనారోగ్యం చేస్తే దుఃఖం, చేసిన అనారోగ్యం పోతుంది. ఉల్లాసంగా ఆరోగ్యంగా ఉంటుంది దేహం, కడుపు నిండా భోజనం అది చేస్తారు, సుఖం. ఈ సుఖ దుఃఖాలు కూడా దేహంలో ఉంటాయి. చూడండి, దేహానికి సుఖ దుఃఖాలు వస్తే మీరు ఆ సుఖ దుఃఖాలు నాకే వచ్చాయని అనుకోవద్దు. సుఖం వచ్చినప్పుడు బాగా డబ్బు వచ్చిందనుకోండి, దేహానికి భోగాలు మప్పవద్దు. డబ్బు తక్కువైందనుకోండి, దేహం గురించి బెంగ పెట్టుకోవద్దు. మీరు సుఖ దుఃఖములు వచ్చినా శీతోష్ణములు వచ్చినా దేహమును వశంలో పెట్టుకుని ఆ సమత్వాన్ని నిలబెట్టుకోవాలి. అది ఒక కండిషన్. ఇక మనస్సు దగ్గరకు వద్దాం. మానవమానయోహ ప్రశాంతస్య, మనస్సుకి రెండు స్థితులు ఉంటాయి. ఒకటి శాంతమైన స్థితి, అంటే కదలిక చాలా తక్కువగా ఉన్న స్థితిని శాంతస్థితి అంటారు. రెండవది దీనికి ఆపోజిట్, అలజడితో కూడిన స్థితి. మీకు దృష్టాంతం ఎలాగంటే, ఓ సరస్సు ఉంది, ఆ సరస్సు గర్భంలో అడుగున నీటి క్రింద ఒక బంగారు నాణ్యం ఉంది. ఇప్పుడు ఈ నాణ్యాన్ని మీకు చూడాలి, ఈ నాణ్యాన్ని మీరు చూడాలంటే ఆ సరస్సులో రెండు కండిషన్స్ ఉండాలి. ఒకటి, నీరు అలా కదులుతూ ఉంటే నాణ్యం కనపడదు. ఒకచో నీరు ఏ కదలిక లేకుండా స్థిరంగా ఉన్నా నీటి నిండా మురికి కనుక ఉంటే నాణ్యం కనపడదు. నాణ్యం కనపడాలి అంటే నీరు కదలరాదు, మురికి ఉండరాదు. దేవుడికి మనకి ఉన్న పరిస్థితి అంతే. దేవుడు మన మనస్సు యొక్క అధిష్టానంలో ఉన్నాడు, మనస్సు యొక్క మూలంలో ఉన్నాడు. మనకి దేవుడు ఎందుకు కనపట్టలేదంటే మన మనస్సులో రెండు దోషాలు వచ్చేసాయి. ఒకటి చలన దోషం, రెండు మురికి దోషం. చలన దోషము అంటే ఆందోళన, అలజడి, చాలా అధికంగా ఆలోచించటము, ఇది చలన దోషం. మురికి దోషము అంటే రాగద్వేషాలు, తీవ్రమైన సంసారాసక్తి, భోగ వాసనలు, కామనలు, క్రోధం, అసూయలు, ఇవన్నీ మురికి దోషాలు. ఈ రెండు దోషాలు వచ్చేయడంతో ఆ నీరు అలాలలా కలిపేసి మురికంతా కలిగిపోయి ఉన్నట్టుగా అయిపోయింది మన మనస్సు. దాంతో అడుగునే దాగి ఉన్నట్టుగా అయిపోయాడు భగవానుడు. మనకి భగవానుడు సాక్షాత్కారం అవటం లేదు. ఇప్పుడు ఈ పరిస్థితిని మనం సరిచేయాలి. ఎలా సరిచేయాలి అంటే, ఫస్ట్ ఆ చలనం తగ్గాలి, సెకండ్ ఆ మురికి పోవాలి, మురికి తీసేయాలి. దేవుడు అక్కడే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళిపోడు. దేవుడు తాను కనపడకుండగా ఏమీ చేయడు, తన వైపు నుంచి తాను కనపడకుండగా ఉండడు, తన వైపు నుంచి చక్కగా ప్రకాశిస్తూ ఉంటాడు. నేను కనపడిపోతానేమో వీడికి, కాబట్టి నేను ప్రకాశించను అని అనుకుంటాడా సూర్యుడు? అనుకోడు. అంతే, దేవుడు కూడా అంతే. ఎప్పుడు కనపడకుండగా చేసే ప్రయత్నం దేవుడి వైపు నుంచి ఏముండదు. నిజానికి దేవుడు హృదయంలో ఆత్మరూపంగా ఎప్పుడు ఆత్మ చైతన్య రూపంగా చాలా అద్భుతంగా ప్రకాశిస్తూనే ఉంటాడు. కాబట్టి మనం చేయాల్సింది ఏమిటంటే, మనస్సుని ప్రశాంతము చేయవలెను. శాంతము, ప్రశాంతము. శాంతము అంటే అలజడి లేనిది, ప్రశాంతము అంటే మరింత శాంతంగా ఉండాలి. శాంతము లేక సౌక్ష్యము లేదు అన్నాడు త్యాగరాజ స్వామి. సో ఈ శాంతానికి గుర్తేమిటి అంటే, మళ్ళీ సమమే, మీ మనస్సు సమంగా ఉందా లేదా, సమత్వం ఉందా లేదా. ఒక ఆయన్ని నేను అడిగాను, నేను 365 రోజులు చన్నీటి స్నానం చేస్తాను, వేసవికాలం చన్నీటి స్నానం, శీతకాలం చన్నీటి స్నానం, మీకు ఏమీ ఇబ్బంది ఉండదు, ఏమీ ఇబ్బంది అలవాటు, సమత్వం వచ్చేసింది, దేహం స్థాయిలో సమత్వం. అలాగే మనస్సు స్థాయిలో సమత్వం రావాలి, చాలా కష్టం. దేహం స్థాయిలో మీరు అభ్యాసం చేసి ఒక రెండు సీజన్లు కనుక మీరు అభ్యాసం చేస్తే రావచ్చు, కానీ మనస్సు స్థాయిలో మరింత కష్టం. ఎందుకంటే మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. ఎప్పుడు సూక్ష్మము సున్నితము అయిన దాంట్లో మార్పు తీసుకురావాలంటే ఆ ప్రయత్నం కూడా చాలా సూక్ష్మమైన స్థాయిలోనే ఉంటుంది. ఫిజికల్గా మీరు బలంగా చేసే ప్రయత్నం ఏమీ ఉండదు, సూక్ష్మంగా చేసే ప్రయత్నమే ఉంటుంది. దీనికి దృష్టాంతం ఏమిటంటే,
ఇప్పుడు చూడండి, మాన అవమాన అని రెండు ఉన్నాయి. ఓ మహాత్ములు నన్ను అడిగారు, ఏమంటే స్వామీజీ, మీరు పండితులు పాఠాలని చెప్తూ ఉంటారు కదా, విద్యార్థులు లేకపోతే భక్తులు మిమ్మల్ని ప్రేమగా పిలిచి సత్కార స్టేజ్ మీద కూర్చోబెట్టి పాదపూజలు చేసి మంచి ఖరీదైనటువంటి మాలలు మీకు వేసి మీకు పళ్ళు అవి సమర్పించినప్పుడు మీకు మంచి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుందా అని అడిగారు. అడిగితే నేను చెప్పాను అలాగే ఉండదని మామూలుగానే ఉంది, బచ్కే రహో. ఎందుకంటే వాళ్ళు భక్తులు లేకపోతే విద్యార్థులు మనకి చాలా మర్యాద చేసినప్పుడు, మానం చేసినప్పుడు మనం కనుక చాలా ఉల్లాసాన్ని పొందినట్లయితే మనము మన కష్టాలని మనమే పొంది తెచ్చుకున్నట్లు అవుతుంది. అది ఎలాగో తెలుసిన, సపోజ్ మీరందరూ నన్ను నెత్తులు పెట్టుకుని చాలా ప్రేమగా చూస్తారు, రేపొద్దున్న నేను ఇంకో చోటకి ఎక్కడికో వెళ్తా, అక్కడ ముక్కు ముఖం ఎవడో తెలియదు, ఎవడు మన ముఖం కేసి చూడు, వాళ్ళ దాన్ని వాళ్ళు పోతూ ఉంటాం, మనని పలకరించి దిక్కు కూడా ఉండదు. అప్పుడు ఏమైపోతుందో తెలుసిన, బాగా మానానికి అలవాటు పడి మానాన్ని నాకు కావాలి అనేటువంటి, ఆ సమ్మానం నాకు కావాలి అనేటువంటి విధంగా మనస్సును వీడు తయారు చేసి పెట్టుకుంటే ఆ కొత్త ప్లేస్లో వీడు అనుకోకుండా వెళ్ళిన చోట వీడికి మానం ఏమీ జరగకపోయేప్పటికీ అసలు అవమానం దాకా వద్దు, మానం ఏమీ జరగదు, ఎవడు పట్టించుకోడు, ఎవడు మాట్లాడడు. అప్పుడు వీడు ఏమంటాడో తెలుసిన, ఇదేం దిక్కుమాలిన ఊరురా, ఇక్కడ ఇది అడవా ఊరా, వీళ్ళకి వాళ్ళకి వేదాంతం అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, సాధు సత్పురుషులకి సేవ చేయడం కూడా వీళ్ళు ఎరగరు, వీళ్ళేం మనుషులు, పశుప్రాయులే వీళ్ళు అని అంటాడు. అంటే వీడి మనస్సులో అప్పుడే డిస్టర్బెన్స్ వచ్చేసిందనమాట. ఏది అవమానం దాకా వద్దు, మానం లేకపోతేనే న్యూట్రల్గానే డిస్టర్బ్ అయిపోతాడు. ఈ లోపల ఓ సభ అవుతుంది, వేదిక మీదకి పిలుస్తారు, పిలిచి వేదిక మీద ఏం చేస్తారంటే సెంటర్లో కూర్చీ వేసి మీదలో పక్కన వేస్తారు. వేదిక మీద 10 మందిని కూర్చోబెడతారు, సాధారణంగా వేదికల మీదకి వెళ్ళకూడదు. ఈ డయాస్లు ఇవన్నీ కూడా పెద్ద సంసారం, ఎందుకంటే అక్కడ వాళ్ళని ఓ 10 మందికి 10 కుర్చీలు వేస్తారు. ఈ 10 కుర్చీల్లో ఎంతమందిని సెంటర్లో కూర్చోబెడతారు, సెంటర్లో ఎవరో ఒక్కళ్ళే కూర్చోబెడతారు కదా, అంత అందరినీ సెంటర్లో కూర్చోబెట్టలేరు కదా. ఈయన సెంటర్లో కూర్చోబెడితే ఈయనకు మహానందం, సెంటర్లో కాకుండా ఓ వారు కూర్చోబెట్టారనుకోండి, అదిగో నన్ను మూల పారేశారు, నేను మహావిద్వాంసుని, ఇది అది అని దుఃఖాన్ని అనుభవిస్తాను. ఈ రకంగా సాధు సంతులు కాదు, అహంకారం గల వాళ్ళు, గృహస్థులు కావచ్చు, సన్యాసులు కావచ్చు, ఎవళ్ళైనా కూడా, ఆశ్రమం ఏది అన్నది ముఖ్యం కాదు, మనస్సులో ఉండే భావజాలమే ముఖ్యం. చాలా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు, అహంకారాన్ని పడతారు, మనకు అవమానం జరిగిందని బాధపడతారు. సో ఈ విధంగా చాలా అలజడిగా ఉంటారు. మానము అవమానము. స్వామి వివేకానంద ది సాంగ్ ఆఫ్ ది సన్యాసిన్ అనే ఓ పాట ఒకటి ఉంది, ఇంగ్లీష్లో ఉంది, దానికి తెలుగులో ఎవరో అనువాదం చేశారు. ఆయన ఏమంటాడంటే, ఈ దేహాన్ని కొందరు పుష్పమాలలు వేసి అలంకారం సత్కారం చేయవచ్చుగాక, ఇంకో కొంతమంది ఈ దేహాన్ని తన్ని అవమానం చేయొచ్చుగాక, రెండు సందర్భాల్లోనూ కూడా నేను సమంగానే ఉంటాను, ఓ తత్వమసి ఓ సన్యాసిన్ అంటూ ఓ పాట ఒకటి రాస్తాడు. కాబట్టి ఈ దేహం అవమానం చేసినా మానం చేసినా దేహానికి మనస్సుకి మాత్రమే, ఆత్మకి అవమానము లేదు, సమ్మానము లేదు. కాబట్టి మానం చేసినా అవమానం చేసినా రెండు సందర్భాల్లో కూడా సమంగా ఉండడం, మానం చేసిన వాళ్ళని ప్రేమించడం, అవమానం చేసిన వాళ్ళను కూడా ప్రేమించడం, ఉపకారం చేసిన వాడిని ప్రేమించడం, అపకారం చేసిన వాడిని ప్రేమించడం. ఈ విధంగా ఎవడైతే మనస్సు యొక్క స్థాయిలో ఉండగలుగుతాడో వాడిని మనస్సు వెనక్కి లాగదు, అది వాడిని విడుదల చేసేస్తుంది, మనోమయ కోశం విడుదల చేసేస్తుంది. ఓకే నేను నీకు అడ్డు రావట్లేదు, నువ్వు పైకి వెళ్ళిపో అని మనోమయ కోశం విడుదల చేసేస్తుంది. మనస్సు యొక్క స్థాయి నుంచి వీడు ఎప్పుడైతే పైకి వచ్చేసాడో పరమాత్మ సమాహిత, అక్కడ పరమాత్మ వీడి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వీడు వెళ్ళి పరమాత్మనే కౌగులించుకుని పరమాత్మలో ఐక్యమైపోయి జీవన్ముక్తుడైపోతాడు. కాబట్టి ఆ మనస్సు యొక్క కాలుష్యం నుంచి బయటపడటము, మనస్సులో అహంకారం ఉంటుంది, నాకు అవమానం జరిగింది అనే అహంకారం ఉంటుంది, అలాగే నాకు సమ్మానం జరిగింది ఇక్కడ అని ఒక గొప్ప ఒక గర్వం ఉంటుంది. ఈ రెండు లక్షణాలకే అతీతంగా, మానవమానాలకు అతీతంగా. ఒకసారి నేను మహాత్ముని చూశాను, ఆయనతో పాటు నడిచి వెళ్తున్నా, ఆయన సంచిని పట్టుకున్న పెద్దవారు, ఆయన
స్వామికి ఇవ్వండి మీ సంచిని పట్టుకుంటానని, ఎప్పట్టుకుంటా పట్టుకోబోయి నేను కుర్రాడిని ఎప్పటికీ, అప్పటికేమిటి ఆయన ముందు నేను ఎప్పుడూ కుర్రాడినే నడిచి వెళ్తున్నాము. ఈ లోపల ఒక పెద్ద లోగిలి లోపల అడుగు పెట్టేప్పటికీ గోర్ఖా ఉన్నాడు అక్కడ. గోర్ఖా కౌన్ హై అంటూ లేచాడు హిందీలో. ఎవడది ఆగు అని, సరే ఆగాం మేమిద్దరం. కా జర హే హే, ఎక్కడికి వెళ్తావా అంటే ఏం సమాధానం చెప్తారు? నో, వెళ్ళడానికి వీల్లేదు నారాయణ అని వెనక్కి తిరిగారు. ఈ లోపల నుంచి యజమాని చూశాడు, ఎక్కడో లోపల ఎక్కడో మూడు గుమ్మాల తర్వాత, పాతకాలపు ఇల్లు, మూడు గుమ్మాల తర్వాత యజమాని ఉన్నాడు. ఆయన చూశాడు, ఆయన పూర్ణకో ముంబట్టుకుని పరిగెత్తుకొస్తున్నాడు. ఈ లోపలనే వీడు వెనక్కి తిరిపాడు. ఆయన వేగంగా వచ్చేసి, ఏమిటి లోపలికి అడుగు పెట్టిన మహాత్ముడు వెనక్కి తిరిగేడేమిటా అని కంగారు పడుతూ ఆయన వచ్చేసి, మహాత్మాజీ అయ్యే 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 అంటూ మళ్ళీ పూర్ణకుంభం పట్టుకుని ఈయన ముందు నిలబడ్డాడు. నిలబట్టి పాదాలకి దండం పెడితే నారాయణ అని మళ్ళీ తిరిగి లోపలికి వచ్చారు. ఆయన ఆ గోర్ఖా గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. చెప్పుంటే వెంటనే ఆ యజమాని ఆ గోర్ఖాని అక్కడికక్కడ డిస్మిస్ చేస్తాడు సర్వీస్ నుంచి. ఆయన ఏమీ చెప్పలేదు. గోర్ఖా అవమానంగా మాట్లాడినప్పుడు, గోర్ఖా కానీ వాచ్మన్ వాటెవర్, తెలియక అవమానంగా మాట్లాడినప్పుడు అహంకారం అనండి, తెలియకపోవడం అనండి, వాటెవర్ మేము రీజన్ ఎవరికి తెలుసు అతని మనస్సులో ఏముందో, అహంకారంగా మాట్లాడినప్పుడు నారాయణ అని ఆశీర్వచనం చేశారు. యజమాని వచ్చి పూర్ణకుంభంతో స్వాగతం చెప్పి కాళ్ళకి దండం పెట్టినప్పుడు కూడా నారాయణ అని ఆశీర్వచనం చేశారు. ఆయన ముఖంలో ఒకప్పుడు కోపం కానీ ఇంకొకప్పుడు ప్రేమ కానీ, రెండు అంటే ఒక ఆనందం కానీ ఏమీ లేదు, రెండు సందర్భాల్లోనూ ప్రశాంతంగా ఉంది. సో మహాత్ములు ఆ విధంగా మానావమానాలకు అతీతంగా ఉంటారు. మానావమానాలకు అతీతంగా ఉన్న మహాత్ముడు నాకు మానం కావాలి అని ప్రయత్నం చేయడు. మానావమానాలకి వశమై ఉండేటువంటి సంసారి లేక అజ్ఞాని నాకు మానం కావాలి, నాకు మీరు బాగా పెద్ద పీట వేస్తేనే నేను వస్తాను అని డిమాండ్ చేసి మానాన్ని పొందుతాడు. తనకి సరైన మానం జరగదు అని కనుక అనిపిస్తే అటుకేసి వెళ్ళడం మానేస్తాడు, మొరాయిస్తాడు, నేను రాను మీరు నాకు సరిగ్గా చేయరు అని మొరాయిస్తాడు. సో ఈ విధంగా మానాన్ని డిమాండ్ చేస్తున్నాడు. మానము అంటే సమ్మానము. డిమాండ్ చేస్తున్నాడు అంటే అది ఒక మానసిక బలహీనత అని అర్థం. అది కూడా మనిషిని బంధిస్తుంది. సో మానవమానముల యందు సమత్వాన్ని కలిగి ఉండుట, ఆ సమచిత్తం అనేది మనిషిని ఆ బంధం నుంచి విముక్తుని చేసేస్తుంది. ఈ విధంగా దేహము మనస్సు అనే రెండు స్టేజుల్ని దాటగలిగిన వాడు, దేహం ఏమైపోదు, దేహం స్థాయిలో దేహం ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, మనస్సు కూడా ఏమీ అయిపోదు, దాని స్థానంలో అది చక్కగా దాని పన్నది చేస్తూ ఉంటుంది. జ్ఞాని ఈ రెండు స్థాయిలని దాటేసి హృదయంలో నిత్యము ఆత్మరూపంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ పరమాత్మను చేరుకుని జీవన్ముక్తుడైపోతాడు. బతికుండగానే మోక్షాన్ని పొందుతాడు. జితాత్మన ప్రశాంతస్య పరమాత్మా సమాహిత శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానావమానయో ఆత్మస్వరూప. 8వ శ్లోకం అందాము. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కోటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మకాంచనః. పై శ్లోకంలో ఏం చెప్పారంటే, జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమాహిత. మనము దేహమును ఇంద్రియమును జయించి జితాత్మన ప్రశాంతస్య మనస్సు యొక్క స్థాయిలో ప్రసన్నంగా ఉండగలిగితే పరమాత్మ సమాహిత. పరమాత్మ ఎప్పుడు నిత్యము చాలా దగ్గరగా ఉన్నాడు. ఉపనిషత్తులు గీత యొక్క మహిమ ఏమిటంటే పరమాత్మను సాధకులకు బాగా దగ్గరగా చూపించేటువంటి శాస్త్రం గీత, గీతా ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తు అనే పేరులోనే ఉంది. ఎందుకంటే గీతలో కూడా కృష్ణుడు భగవద్గీతాసు ఉపనిషత్సు అని అంటారు. ఉపనిషత్తు అంటే అర్థం ఏంటండి? ఏ పరమేశ్వరుడి కోసం మానవుడు అన్వేషిస్తున్నాడో ఆ పరమేశ్వరుని మానవుడికి బాగా దగ్గరలో చూపించేది ఉపనిషత్తు.
అంటే ఒకడు అనొచ్చు, నేను పరమేశ్వరుడు కోసం ఏం అన్వేషించట్లేదండి అని ఒకడు అనొచ్చు. ఓకే, నువ్వు దేనికి అన్వేషిస్తున్నావు? ఎందుకంటే ప్రతివాడు చాలా బిజీగా ఉంటాడు, ఏదేదో హడావిడిలో ఉంటాడు ప్రతివాడు కూడా. దేనికి అన్వేషిస్తున్నట్టు అంటే ఆనందం కోసం అన్వేషిస్తాం. సో ఆనందానికే మరో ముద్దు పేరు పరమేశ్వరుడు. ఆనందం కోసం అన్వేషించేప్పుడు ఉపనిషత్తు, గీత వీటి యొక్క విశిష్టత ఏమిటంటే ఆ ఆనందాన్ని చాలా మనిషికి చాలా దగ్గరగా చూపిస్తాయి, దగ్గరగా ఉన్నట్టుగా ఉన్నదానిగా నిరూపిస్తాయి, మనకి అనుభవానికి తీసుకొస్తాయి. మనం ఏమనుకుంటామంటే పరమేశ్వరుడు ఎక్కడో ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు, అయితే కైలాసంలో ఉన్నాడు, చాలా దూరంగా ఉన్నాడు. అవేరాజ్ ఉపనిషత్తులు పరమేశ్వరుని హృదయంలో ఆత్మరూపంగా, ఇంకా అంతకంటే దగ్గరగా రావడానికి అవకాశం లేదు. ఆ ఆత్మ కంటే ఇంక దగ్గరే ఉంటుంది, ఆత్మరూపంగా పరమేశ్వరుణ్ణి చూపిస్తాయి. ఒకసారి నేను మొన్న ఈ కేదార్నాథ్ వెళ్ళా, కేదార్నాథ్ బద్రీనాథ్ హిమాలయాల్లో బద్రీ ఇంటికి వచ్చాం. కేదార్నాథ్ వెళ్ళి వస్తుంటే ఒక పెద్ద ఆమె అంతా చాలా చాలా చలి, విపరీతమైన చలి, 0°C ఉంది. ఆమె సరైనటువంటి చలి దుస్తులు ధరించకుండా లేచి చెప్పవచ్చింది. అది ఆవిడ కేదార్నాథ్కి చెప్పవచ్చింది. మహారాష్ట్రలో బయలుదేరింది, ఎవరో భక్తులు 10 వస్తుంటే వాళ్ళతో పాటుగా కేదార్నాథ్ వచ్చేసింది. అది కేదార్నాథ్ను చూద్దామనే కానీ దానికి కావాల్సిన వస్త్రాలు, స్వెటర్లు అవి ఏర్పాటు చేసుకున్నావు అనేటువంటి అని తెలియదా అట్లా మీకు లేవు. ఆమె తీసుకొచ్చిన వాళ్ళకి లేవు, ఏదో హడావిడో హడావిడి బస్సు కింజతో సోసిద్దామనే కానీ వాళ్ళకి లేవు. మొత్తానికి ఎలా వచ్చేసిందో వచ్చేసింది, చలికి ఒడిపోతూ ఉంది. పాదరక్షలు లేవు, పాదరక్షలు లేకుండా నడవలేరు, చాలా కష్టం. అవి నడిచి వస్తుంటే నేను చూసి ఆశ్చర్యపోయాను. దగ్గరికి వెళ్ళి ఏమా అంత కష్టపడిపోతున్నావు పెద్ద వయసులో అని, నా దగ్గర షాల్ ఒకటి ఉంది, ఆ షాల్ ఆమె పిచ్చాను పక్కకుంది. అప్పుడు ఆవిడ మాట ఉంది, చాలా అందమైన మాట ఉంది, ఆవిడ ఏ భగవాన్ ఏ జవానంక భగవాన్ హే భూభం కానీ నేను ఇప్పటికీ మర్చిపోలేను. అంటే కొంచెం ఒంట్లో బాగున్నవాళ్ళు, యవనంలో ఉన్నవాళ్ళు వచ్చి దర్శనం చేసుకోవాల్సిన దేవుడు కానీ నాలాంటి ముసలివాళ్ళు చేసుకుని దర్శనం చేసుకునే దేవుడు కాదు అని అంది. అంటే నిన్న అమ్మా భగవాన్తో హృదయమే హోతా హై, ఓ బుడుం కాఫీ లాయక్ హోతా హే అని ఏదో చెప్పాను. అంటే హా బాబా హా అని పాపను చాలా సంతోషించింది. ఆ తర్వాత వెళ్ళిపోయింది ఆవిడ వాళ్ళ గ్రూప్లో, నా దారిని నేను చక్క వచ్చాను. సో ఆ విధంగా దేవుడు కేదార్నాథ్లో ఉన్నాడంటే జవానంకా భగవాన్ హోతా హై బూఢోంకా, చాలా కష్టం కదండి. కానీ దేవుణ్ణి చాలా హృదయంలో చాలా దగ్గరగా ఆత్మరూపంగా చూపించేటువంటిది గీతాశాస్త్రం. ఆ వాక్యం అది చాలా మధురమైన వాక్యం, జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమాహిత. దేవుడు చాలా దగ్గరగా ఉన్నాడు. అలాగే ఎవళ్ళైనా ఆనందాన్ని, మాకు ఆనందం కావాలి దేవుడి గురించి కంగారు లేదు అని అనుకున్నట్లయితే వాళ్ళు కూడా ఏమనుకుంటారు, ఆనందం బాహ్య వస్తువుల్లో ఉంది అని అనుకుంటారు. సాధారణంగా లోకం అలాగే ప్రవర్తిస్తూ ఉంటుంది, బాహ్యములైన భోగముల యందు ఆనందము కలదు. టూరిజం అని ఉంది ఒకటి, ఇది ఈ టూరిజం 2 రకాలు, ఒకటి దేవుడి కోసం చేసే టూరిజం ఇప్పుడు మనం అనుకున్నాం అది. సో దాని సంగతి మనం చూసాం, దేవుడు అక్కర్లేదు మాకు, మాకు భోగము వినోదము కావాలి, మాకు దేవుడికి కంగారు లేదు. దానికోసం చేసి టూరిజం వేరే ఉంటుంది. వాళ్ళు కేదార్నాథులు బద్రీనాథులు వెళ్ళరు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, కునాలి, నైనీతాల్, ఆ తర్వాత తాజ్మహల్ ఆగ్రా, తాజ్మహల్ వినోదయాత్రగా, అలాగే అనేక వినోదయాత్రా స్థలాలు ఉన్నాయి, గోవా, గోవా ఒకటి, అలాగే కేరళలో ఏదో బీచెస్ అవి ఉన్నాయి వినోదయాత్రా స్థలాలు, వాటికి పోతారు. అక్కడ వినోదాన్ని ఆనందాన్ని సంపాదించడం కోసం బోళ్ళంత కష్టపడి ధనాన్ని వెచ్చించి నానా దుఃఖాన్ని అనుభవిస్తూ చాలా కష్టపడుతూ ఎండల్లో ప్రయాణాల్లో వేసంకాలం రష్లు వాటితో నానా హింస పడుతూ పిల్లల్ని ఇబ్బంది పెడుతూ తాము ఇబ్బంది పడుతూ ఆనందం కోసం వినోదం కోసం సర్వత్రా సంచారం చేస్తూ ఉంటారు. మనకి గీత ఉపనిషత్తులు ఆ వినోదాన్ని ఆనందాన్ని చాలా దగ్గరగా హృదయంలో దాగి ఉన్నట్టుగా మనకి శాస్త్రం బోధిస్తూ ఉంటుంది.
అయితే ఇది శాస్త్రం చెప్పింది కాబట్టి మనం నమ్మడం అని కాదు. ఇప్పుడు ఇక్కడ ఈ దీంట్లో దేవుడు ఉన్నాడు అంటే మీరు విశ్వసించాలి. మీ హృదయంలో దేవుడు ఉన్నాడు అంటే అది విశ్వసించదగ్గ విషయం కాదు, అది అనుభవానికి తెచ్చుకోదగ్గ విషయం. దాంట్లో విశ్వసించడానికి ఏముంది? సో ఇప్పుడు అక్కడెక్కడో చాలా అందమైన వస్తువు ఒకటి ఉంది, అద్భుతమైన వస్తువు ఒకటి ఉంది అంటే, బ్రిటిష్ మ్యూజియంలో అద్భుతమైన వస్తువు ఒకటి ఉంది అంటే కాబోస్ అనుకుని మనం నమ్ముతాం. ఓ కరెక్ట్, బహుశా అయి ఉంటుంది. మీ జేబులోనే అద్భుతమైన వస్తువు ఉందంటే దాంట్లో నమ్మడానికి ఏముంది? మీరే చూసి చేయితో తీసుకుని చూడాల్సిన మాట అది. కాబట్టి ఇది అనుభవానికి తెచ్చుకోవలసిన విషయము. మంచిది, మన హృదయంలోనే అనంతమైన ఆనందరూపంగా ఆత్మరూపంగా పరమేశ్వరుడు నిలిచి ఉన్నట్లయితే ఇంకేమిటి అభ్యంతరం, ఆలస్యం ఏమిటి? ఆ పరమేశ్వరుణ్ణి సాక్షాత్కరించుకుని మోక్షం ఎందుకు పొందరాదు? ఆ ఆనంద నిధానాన్ని అనుభవానికి తెచ్చుకుని పరమానంద భాజనుడు ఎలా కారాదు? అవచ్చు. అయితే ఒక పరద ఒకటి వేసేసి ఉంది. మనం చాలాసార్లు అనుకున్నాము పరద పడిపోయింది. సో ఇది ఎలాగంటే, సూర్యుని కాంతి చాలా గొప్పది, మొత్తం గ్రహమండలాన్నంతని కూడా ప్రకాశింపజేసేటువంటి మహా గోళము, గొప్పగా ప్రజ్వరిల్లుతో ఉండేటువంటి గొప్ప సర్వోత్కృష్టమైన జ్యోతిర్మండలము సూర్యమండలం. కానీ ఒక్క మేఘం ఆ సూర్యమండలాన్ని మనకి లేకుండా చేసేదను. ఈ మేఘం దీని బతికెంత? మేఘం అది స్వయం ప్రకాశం కూడా కాదు, జడము, తనంత తాను ప్రకాశించలేదు, సూర్యకాంతిలోనే ప్రకాశిస్తుంది. మేఘం ఉందనే సంగతి కూడా మీకు సూర్యకాంతిని బట్టే తెలుస్తుంది. అటువంటి మేఘము సూర్యుని చేత ప్రకాశింపజేయబడుతూ సూర్యుణ్ణి కప్పివేస్తుంది. ఎంత విడ్డూరమైన సంగతి చూసారా? అలాగే కన్ను చక్కగా కండిషన్లో ఉన్నప్పుడు మీరు చుట్టూ ఉండే జగత్తును చూడొచ్చు, అందరినీ, మొత్తం జగత్తునంతని, సమాజాన్నంతని చూస్తూ ఉండొచ్చు. చెట్లు, ప్రకృతి, సౌందర్యము అన్నీ చూడొచ్చు. వినీలాకాశము, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు అన్నీ చూడొచ్చు. మంచి మైక్రోస్కోప్ కనుకుంటే ఆ సూక్ష్మ క్రిములను, ఆఖరికి యాటమ్స్, అణువులను కూడా మీరు మంచి పవర్ ఉన్న మైక్రోస్కోప్ వాడితే చూడగలుగుతారు. అన్నిటికంటే చిన్నది అణోరణీయాన్ మీరు చూడగలుగుతారు మైక్రోస్కోప్ తోటి. కన్ను ఉండాలి. అలాగే టెలిస్కోప్ ఉపయోగిస్తే గ్రహాలు, నక్షత్రాలు అన్నింటినీ కూడా చాలా దగ్గరగా చూడగలుగుతారు టెలిస్కోప్ తోటి. టెలిస్కోప్లో మీరు కనుక గ్రహాలని వాటిని చూస్తే అసలు ఒకసారి అలా చూడడం తటస్థపడితే మనిషికి ఆ జీవితాన్ని గురించిన ఆలోచనలో మార్పు వచ్చేస్తుంది. చాలా చిత్రమైన విషయం. ఒకసారి నేను టెలిస్కోప్లో చూశాను, ఒక ఆయన చూపించారు, చంద్రుణ్ణి చూపించారు. పండు వెన్నెల కాస్తోంది, పూర్ణిమ నాటి చంద్రుడు. పూర్ణిమ నాటి చంద్రుడిని మీరు ఇలా మామూలుగా చూసినా కూడా చిన్న చిన్న మచ్చల్లాగా ఏదో కనపడుతుంది. ఏమంటే ఆ టెలిస్కోప్లో చూస్తే మీకు పర్వతాలు కనపడుతుంది.